ఏం సార్ ఇంత అర్జెంట్ గా వెళ్తున్నారు చాలా అర్జెంట్ మా నాన్నగారు లేబర్ కాలనీకని రాసిచ్చిన స్థలాన్ని రాజకీయ పలుకుబడితో ఆ సదర్న్ గ్రూప్ వాళ్ళు దోచుకోవాలని చూస్తున్నారు రేపు ప్రొద్దునే కోర్టులో తీర్పు మన తరఫున లాయర్ దుర్గా ప్రసాద్ గారు పేదలకు ఆ స్థలం దక్కేలా చేయడానికి వాదిస్తున్నారు ఆయన ఇంతవరకు ఏ కేసు ఓడిపోలేదు ఆ స్థలం తాలూకు ఈ డాక్యుమెంట్స్ ఆయనకి ఇస్తే ఆ స్థలం పేదలకు దక్కుతుంది వస్తాను గుడ్ నైట్ గుడ్ నైట్ ఎక్కడ ఏ డాక్యుమెంట్స్ వాటికి మీకు సంబంధం ఏంటి చెప్పు నాకు తెలియదు ఆగండి సార్ మీకేం పర్వాలేదు నేను దుర్గా ప్రసాద్ రావు గారి జూనియర్ మీ నాన్నగారు పేదలకు రాసిచ్చిన డాక్యుమెంట్స్ కోసం ప్రసాద్ రావు గారు నన్ను పంపారు అవి ఎక్కడున్నాయో నాకు ఇవ్వండి నేను తీసుకువెళ్తాను ఇదిగో ఈ డాక్యుమెంట్స్ ఎలాగైనా సరే రేపు ప్రొద్దున కల్లా దుర్గా ప్రసాద్ గారికి అందజేయి ప్లీజ్ తీసుకోండి ఓకే తీసుకోండి రాజాగారి కుమారుణ్ణి ఎవరో హత్య చేసి పేదల కాలనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ దొంగిలించారని లాయర్ దుర్గాప్రసాద్ గారు ఆరోపిస్తున్నారు కానీ పేదలకి ఆ స్థలంపై హక్కుందని ఎలాంటి ఆధారాన్ని దుర్గాప్రసాద్ గారు కోర్టులో ప్రవేశపెట్టలేని కారణంగా సదరన్ గ్రూప్ వారికి ఆ స్థలం చెందినదిగా నిర్ణయిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడమైనది సార్ మీరు కేసు ఓడిపోవడం మీద మీ కామెంట్ అది మీ అసమర్థత కోర్టు అసమర్థత అసలు ఫైల్ ఉందా లేక పోయిందా ప్లీజ్ నేను ఓడిపోయినందుకు బాధపడటం లేదు ఇంతమంది అమాయకులు నా మీద పెట్టుకున్న ఆశల్ని నిరాశపరిచాను అందుకు బాధపడుతున్నాను చెప్పండి సార్ ప్లీజ్ ఏ మిస్టర్ తప్పకోండి తప్పకోండి అయ్యా ఒరేయ్ నువ్వు రారా రాయండి అయ్యా రాయండి జూనియర్ లాయర్ల దౌర్జన్యం జర్నలిస్టులకి అవమానం హలో లాయర్ గారు కమాన్ 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 ఎవరు నా పేరు మూర్తి సత్యమూర్తి నేషనల్ వైడ్ ఫుట్బాల్ కోచ్ని గ్రౌండ్లో నాకెదిరొచ్చిన వాళ్ళతో ఫుట్బాల్ ఆడడం నాకు డబ్బిచ్చిన వాళ్లకు ఫర్గా గోల్ చేయడం నా హాబీ సదరన్ గ్రూప్ వాళ్ళు నా మనుషులు రాత్రి ఆ ఇంటికెళ్ళి ఆ డాక్యుమెంట్ తీసింది నేనే ఈసారికి ఆ ఫైల్ తోటే పోయింది ఇంకోసారి నా తాలూకు ఏ మనిషి మీద కన్నెత్తి చూసినా పోతావు కోర్టులో వాదించడం నా వృత్తి కోర్టును మోసం చేసిన వాడిని వాయించడం నా హాబీ ఎస్ఐ గారు వీడిచ్చే స్టేట్మెంట్ తీసుకోండి
అడే ఉజ్జయిని డ్యాం పగులిచ్చిందా? భూకంపం వచ్చిందని మేనేజ్ చేసేయండి. మళ్ళీ పని లచ్చలపీడి అడిపోయిందన్నమాట. ఎట్టిన టెండర్లు తెలుసు, కట్టిన కాంట్రాక్టులు తెలుసు, ఇట్టంటి సవరాలు తెలుసు, మొత్తం పేని. కొసలాభం ఎంత వచ్చిందో చెప్పు. టోటల్ ప్రాఫిట్ ఈజ్ థాంక్స్. అడిగింది చెప్పకుండా పువ్వు సర్దుకుంటావేటే? అది బయట సారిపోయిందిరా బాబు. లంకంత లెక్కలు ఒక నోటితో టక్కుని చెప్పాలంటే కష్టం. నిన్న పొద్దున పేపర్ కొర్రోడి మీద పైనుంచి రాయిచ్చిరావు అంటే పిచ్చుకు మీద ఇసిస్తే పిల్లాడికి తగిలింది. తిరిగి ఇచ్చిరాడా? ఇసిరాడు. గురి తప్పి పక్క గుంట్లో పడింది. థాంక్స్. రాత్రి నువ్వేం చేసావో తెలుసా? ఏం చేశాను? మనకు అడ్డుగా ఉన్నాడు కదా అని మీ ఆయన్ని నేనే చంపించేశానా? ఆయన నువ్వే చంపేశావని నీ చేత అంత కట్టించేసుకున్నాను. ఎప్పుడు ఏడో ప్యాగ్లో ఉండేట్టేవులే. నన్ను లోకు కట్టకు. శరతపుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటాను, సీమ దగ్గర కూడా అంతే జాగ్రత్తగా ఉంటాను. థాంక్స్. ఒరే అశోక్, ఇలా కోర్టులో తీర్పులు, గొడవలు, వాదనలు అన్ని మానేసి పక్క వాయింపు సెక్షన్ మొదలు పెడితే కేసులన్నీ త్వరగా తేలిపోతాయని నిరూపించవరా? అసలు ఈ వేళ నిన్ను గురువు గారు మెచ్చుకుంటారు చూడరా, అమ్మైతే నీకు దిష్టి తీయడానికి సిద్ధంగా ఉంటుంది. కరెక్ట్. ఊరుకోండిరా, చేసిందే గురుగారు చెప్పకుండా చేశాను. ఆయన ఏమంటారో ఏమో. చెప్పకుండా చేయటమే రా థ్రిల్. థ్రిల్లో గిల్లో లోపలికి వెళ్ళాక తెలుస్తుంది. అరే, మీరు ఈ రోజు నుంచి ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏం జరిగిందండి, వాళ్ళ మీద అరుస్తున్నారు? నాకు నచ్చంది జరిగింది కాబట్టే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏంట్రా, ఏం చేశారు? మేం కాదమ్మా, వీడు ఒక అపోజిషన్ క్యాండిడేట్ని తన్ని నిజం చెప్పించాడమ్మా. కొంచెం ఎమర్జెన్సీలో చేయాల్సి వచ్చింది. ఏమిటండి మీరు? నేను ఇంకా ఏమిటో అనుకున్నాను, మోసం చేసిన వాడిని నాలుగు తన్ని నిజం చెప్పిస్తే తప్ప? ఏయ్, ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు. లా చదివింది న్యాయబద్ధంగా న్యాయాన్ని బయటపెట్టడానికి కానీ గూండాతనంతో దొమ్మిలి చేయడానికి కాదు. అది కాదు బాబాయ్. ఏమిటి? వాడు మోసం చేశాడు కదా, ఒప్పించడానికి వేరే దారి లేదు అందుకని. లక్ష్మి, నేను వాళ్ళతో మాట్లాడదలుచుకోలేదు, నాతో మాట్లాడొద్దని చెప్పు. లా చదివి అనాథలుగా తిరుగుతున్న వీళ్ళని చేరదీసింది ముగ్గురు నీతిగల లాయర్లుగా తయారు చేయలేనే ఉద్దేశంతోనే గాని ఇలా రౌడీలను చేయడానికి మాత్రం కాదు. ఇక్కడ నుంచి పొమ్మని చెప్పు. ఏమిటండి ఇది, ఇంతకాలం సొంత బిడ్డలా చూసుకున్నావు, ఇంత చిన్న తప్పుగా ఇంట్లోంచి పొమ్మంటారా? లక్ష్మి, ఇంకొక మాట మాట్లాడావో నువ్వు కూడా వాళ్ళతో పాటు బయటికి పోవాల్సి వస్తుంది. అది కాదండి. అమ్మా, నా గురించి వాదించకమ్మా. సెక్షన్ ప్రకారం తప్పు దొరికాక జడ్జి గారి తీర్పే న్యాయం అమ్మా. నిజమే, వాడు అబద్ధమే చెప్పాడు, న్యాయస్థానాన్ని మోసం చేయాలనే చూశాడు. అయినా నేను గురుగారిని అడిగదా చేయాలి? చేయలేదే, చేయలేదు. ఈ ప్రయత్నంలో వాడిద్దరు మనుషుల్ని చంపాడు, ఆశలు పెట్టుకుని లేబర్కి అన్యాయం చేశాడు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే గాని నిజం చెప్పలేదు. అందరూ దుర్గా ప్రసాద్ గారి శిష్యుడు అదరగొట్టాడని చప్పట్లతో బెదరగొట్టారు. కానీ దుర్గా ప్రసాద్ గారి గుండెల మీద కొడుతున్నావు అని ఊహించలేదే. మమ్మల్ని ఎందుకు క్షమించాలి? క్షమించకూడదు. అమ్మా, మేమేమన్నా పేగు తెంచు పుట్టిన వాళ్ళమా? పేగు మెంటి మేంచి వచ్చిన వాళ్ళం, మమ్మల్ని ఎందుకు క్షమించాలి? అవునరా, మళ్ళీ పేమెంట్ మీదకే పోదాం. ఒరేయ్, ఏంట్రా నిజంగా వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్తారా? గూడు లేని పక్షికి ప్రతి చెట్టు గూడేనమ్మా. చెత్త డైలాగ్. తెగిన గాలిపటం ఎక్కడికి వెళుతుందమ్మా? ఏ కరెంటు తీగను చేరుకుంటుంది. అమ్మా, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోపోయినా వచ్చే జన్మలోనైనా తీర్చుకుంటాం, పదండ్రా. ఒరేయ్, ఏమండి అశోక్, ఒరేయ్, మీ కష్ట తీరిందిగా, రండి భోజనానికి, మనిద్దరే కూర్చొని తిందాం. బిడ్డలకి ఇష్టమని గుత్తం కాయకూర కూడా చేశాను. నాకు ఆకలిగా లేదు. అవునులేండి, అనాథ బిడ్డల్ని పంపించేశారన్న ఆనందంతో మీ కడుపు నిండి ఉంటుంది. ఏమిటో నన్ను సాధిస్తావు? ఏ, ఒక తండ్రిగా వాళ్ళను ఆ మాత్రం మందలించే అధికారం నాకు లేదా? వాళ్ళు నా పరువు కోసం ఇదంతా చేశారన్న ఆనందం నాకు లేదనుకున్నావా? పొమ్మంటే వెళ్ళిపోవడమేనా? తప్పు చేశాం, ఇంకెప్పుడు తప్పు చేయం. మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమనడానికి మీరెవరు అని అడగొచ్చుగా? అవును, తప్పు చేశాం, ఇంకెప్పుడు తప్పు చేయం. మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటానికి మీరెవరు? క్షమించండి బాబాయ్. మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా తంతారా? ఒకవేళ తన్నినా మిమ్మల్ని అడిగే తంతాం. మిమ్మల్ని అడిగాకే తంతాం. సరే, వెళ్ళి భోజనం చేయండి, వెళ్ళండి. లలలు లలలు, రండి భోజనానికి. 20 అంతస్తులు కూలిపోయినాయా? ట్రేడ్ యూనియన్ లీడరా? అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయి అంత మంది చనిపోతే కార్పొరేషన్ ఏ చర్య తీసుకోకుండా ఆడుకుంటుందా? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆ కాంట్రాక్టర్తో మీరు కుమ్మక్కై ఈ అన్యాయాన్ని డబ్బుగా పంచుకుందామనుకుంటున్నారా?
చనిపోయిన మా కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి. అలా గాలికి కూలిపోయే బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టును అరెస్ట్ చేయించి శిక్ష వేయించాలి. 24 గంటల్లోగా చర్య మీరు తీసుకుంటారో మమ్మల్నే తీసుకోమంటారో నిర్ణయం మీ మీదే ఆధారపడి ఉంటుంది. అబ్బో ఏంటి సార్, మమ్మల్ని పిలిచి మీరు తిరుగుతున్నారు? కొంచెం కాలు చేస్తారా? థ్యాంక్స్. మీరు అందరు వచ్చాక మేడ మీద దూకుదామని తిరుగుతున్నాను సెక్రటరీ గారు. దూకమంటారా చెప్పండి. సలహా సంఘం అని మీ పేరు ఎట్టి పందిపు గొర్రెల్లో మేపుతూ ఉంటే సలహా చెప్పడానికి ఎంత సేపు? వాడు ట్రేడ్ యూనియన్ మనిషి అండి. తేగల కట్టేం కాదు. థ్యాంక్స్. 2 నిమిషాల్లో సైతుగా దీనికి ఇరుగుడు గనక మీరు ఇవ్వకపోతే మీ అందరి పేర్లు రాసి జేబులో పెట్టుకుని మేడ మీద దూకుతాను. ఆ తర్వాత మీకు ఫుడ్ ఎట్టే దిక్కు ఉండదు, పొక్కలోకి వెళ్ళిపో. అగ్గి పెట్టలేదురా బాబు. వాడి గురించి పెద్ద ఆలోచన ఎందుకు సార్? సెటిల్ చేసేస్తే పోలా. ఓరి బాబు, నీకు చెప్పలేకపోతున్నారా బాబు? ఈ పాలిటిక్స్ గారు చెప్పాడు కదా ట్రేడ్ యూనియన్ మనిషి అని. కానీ అని చంపారు రే. సెక్షన్కి దొరకకుండా అని చంపేది ఎలా? ఇదిగోలా చెప్పేలా చెప్పా. ఇంతకీ ఈ పనిచేసేది ఎవరు? జార్జి. అయితే జార్జి బెంగళూరు వెళ్ళేటప్పటికి అదే రోజు జార్జి పేరు మీద మన మనిషి కూడా హైదరాబాద్ ఫ్లైట్ టికెట్తో ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఫ్లైట్ టికెట్ ఉస్మానియా హాస్పిటల్ అడ్మిషన్ ఆధారంగా ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్కి అందదు. ఆక్రమకం కోపాలు చెప్పు. ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్కి అందదు. అందుకే నువ్వు చేస్తావు. మాట్లాడుకోండి ఏరబాబు కూడా. సరే ఫోన్ ఎట్టేసుకోండి. రేపు సాయంకాలం 4:30 ఏరబాబుడు ముహూర్తం పెట్టాడురా. ఓకే, అగ్రిమెంట్ పూర్తయింది. మిగతా విషయాలు వెంకటరత్నం గారితో మాట్లాడుకోండి. సారీ, 4:30 2 నిమిషాలు లేట్ అయింది. హలో, ఏం చేస్తున్నావు ఇంతకీ ఎక్కడా? నీ బాకీ బాకీగానే ఉండిపోయింది. చాలా రోజుల నుంచి చూస్తున్నా ఆ పుస్తకంతోనే మాట్లాడుతున్నా, అందులో ఏముందో చూపించరా రే. రే, ఒక్కసారి చూపించరా, లేకపోతే గురుగారితో చెప్తాం. గురుగారు చెప్తాను రా బాబు, చెప్తా. నేను వైజాగ్ లో లా చదివే ఆఖరి సంవత్సరం స్కాలర్షిప్ లేటుగా వచ్చేది. దాంతో ప్రతిదానికి లాటరీ కొట్టడమే. ఆకలి కడుపుకి నీళ్లు పోస్తే ఊరుకుంటుంది, కానీ ఇంటి అద్దె కట్టపోతే ఇంటి ఓనర్ ఊరుకుంటాడా? ఇంటి ఓనర్ నాకు సమస్య అయితే నేను వాడికి సమస్య. సమస్యలతో సత్తనమలా. ఈ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం సముద్రం ఒడ్డున ఆల్ ఫెసిలిటీస్ ఉన్నది. ఇయాల నుంచి కొత్త రూల్స్ పెడతాడా. రాత్రిపూట దీపాలు ఎలగకూడదు, బయట పూట పంకాలు తిరగకూడదు, పోయిన మంట రావచ్చు కానీ పొగ రాకూడదు. మళ్ళా వాటాకొక్క బిందే నీళ్లు, 2 బిందకు పైసలే కట్టరా. మీకెన్ని సమస్యలున్నా మీరు నాకు అచ్చే సమస్య కాకూడదు. మళ్ళా సమస్యలు సమస్యలు అని చచ్చిపోతామేరా? ఆ కిల్లి కొట్టాడు అతనే కారు కానవాడు బాకీని జమలో కట్టినదేవి. అల్లాలు ఇచ్చేసారు అంటున్నారు, నువ్వు ఇవ్వలేదు అంటున్నావు, అలా చూంచు మాకు వేసుకుని ఉంటావేరా? నీ తాకత్తు మీద ప్రమాణం చేస్తాను ఇయ్యలేదే. వాళ్ళు నీ దగ్గర పోకిరి మాటలు చెప్తున్నారు, పోరి జర సోంచేయించు. గుంచ జాడించు, అసలు సొమ్మ అంతా ఏ గోతులు ఎత్తనవరా? విన్నారా అమ్మ, ఐరావతం నాడుదాన్ని ఈ సుంచు మొహం ఒకటితో ఎలాగొచ్చాను అనుకుంటున్నారా? ఈడు హైదరాబాద్ నుంచి మా ఊరు దోళగాయడానికి వచ్చినాడు. చెతేజరు సోంచేయించు, వాళ్ళు రాగొడతాను. నేను పాలి మా ఇంటి మీద కూకుంతేని ఇల్లీడల్లా గడ్మెట్ షాట్ నుంచి ఇల్లగా అంటున్నాడు. ఏదో అలాగ అంటున్నాడని ఎలా చూశాను, చూస్తేని పనతానా తీయగా ఉంటుంది కదా అని అలా గడ్మెట్ షాట్కి వెళ్ళిపోయాను. అంటే ఇల్లీడు కూడా లేచి వచ్చినందుక నన్ను ఒళ్ళంతా చెప్పు తీసుకుని పెట్టుకుని కొట్టుకోవాలా? అలా తాళం కప్పాడు సాంగ్తేట్రా, ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుంది. అద్దెవడ మనిషి అవపడ్డా చెరీకైన రోజును చూసినా మళ్ళీ ఇప్పటిదాకా కాకపోలేదు. ఇదిగో ఈ ఆలాడి దగ్గర నువ్వు అద్దోసులు చేయకపోతే అద్దోసులు చేసేదాకా నీకు ఉండదు. దొడ్లకు గడిది గెదవా. ఆడుపడ మస్కరాయుడే, ఆడుతో పెట్టుకుంటే ఆమరణ నిరారదిచ్చే. రేపు మాట వేసి పట్టుకుంటా గానీ గీయాలకి అన్నం పెట్టే. వన వెంటనే గోసి పెట్టించి దొడ్లకు గోడకు పిడకలు కొట్టించేస్తాను. కార పెండ్ల దొంపల నువ్వునే వన వాట వన. పడతా పడతా. ఎలా పడతాడు? నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు. లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా? లోపలే ఉండేవాడువా? అరిచేర్చి వాడే పోయేవాడు. మరి వాడు వెళ్ళిపోయాక బయట తాళం తీసేది ఎవర్రా? ఇప్పటి వరకు మీరు ఎవరిని చూడాలి చూడాలి అనుకుంటున్నారో ఆవిడ, ఆవిడే ఈవిడ, ఈవిడే ఆవిడ.
హలో. ఏమిటి అవతారం? అద్దె అవతారం. ఆయన వెళ్ళిపోయాడు కానీ మీరు దిగండి. మీకు రోజు శ్రమిస్తున్నాను, చాలా సారీ అండి. పర్వాలేదు రండి. ఉప్మా అండి. మీకెందుకండి శ్రమ? ఏమండి, చెవి కోసిన మేకలాతను అరుస్తుంటే అద్దె ఇచ్చేచ్చు కదండి. చూడండి, వాడి చెవి కోసిన మేకలు అరిచినా మూతిగిలిన కోతి లాగేం తినా మన దగ్గర ఉంటేనే కదండి అవడం. లా చదవడమే స్కాలర్షిప్తో, అది నెల భోజనం టికెట్ సరిపోవటానికే కష్టమవుతుంది. అద్దె కూడా ఇవ్వాలంటే ఎలా అండి? ఇల్లు మీదా వాడదా? ఏది ఏమైనా ఇవాళకి వాడు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వాడు వచ్చేది రేపు, అప్పటిదాకా అద్దె కూడా వదిలేయండి. హలో హీరో, ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? హౌస్ మాన్ రో అద్దె కోసం వచ్చి గొడవ చేసి వెళ్ళాడు. ఢిల్లీ ఫ్లైట్ దిగి ఇప్పుడే ఇంటికి వెళ్ళి అద్దె ఇచ్చేస్తున్నాను కదయ్యా అనుకున్నాను. ఏమిటండి ఇది? అడిగాడు చెప్పాను. అర్రే, లైబ్రరీ ఫీజు కట్టలేదే. ఫీజు కట్టలేదా మీరు ఇంకా? రేపే ఒక రోజు అన్నారే. ఓ 120 అంటే మాటల తీసుకోండి. బాధపడతారు. ఈ 120తో పాటు 4720 మీ బాకీ. ఆ 20 ఇచ్చుకోలేని తగ్గించుకోండి. కానీ ఆ మిగతా డబ్బు నేను ఎప్పుడు ఇచ్చినా తీసుకోవాల్సిందే, లేకపోతే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే రేపు టర్మ్ ఫీజు కట్టాలి, ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. కట్టాలిగా. అయితే ఇక నా ఫీజులు ఏం కట్టుకోకర్లేదా? దేశానికి ఒక మంచి లాయర్ ఇస్తున్నారు, గర్వపడండి. దొరికిన అది ఇదేందు? 9 నెలల కింద ఇల్లు దక్కించినప్పుడు చూసినా మళ్ళా గిప్పుడు చూస్తానా? ఆ జరంతా ఒలు చేసినావు. ఉప్మా ఉప్మా ఏ పెట్టినోడు కిరాయి ఏమిస్తావయ్యా? ఇయ్యమనడానికి రాలే, జర యా తిప్పిద్దామని వచ్చినా. ఇగో రేపు పొద్దుగల 9 గంటల దాకా కిరాయి ఇవ్వకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని సీటు మీద రాసి జేబులో పెట్టుకుని రైలు కింద పడి చచ్చిపోతా. లాడెక్కడిస్తాడు? నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలు బొక్కలన్నీ వివరంగా చెప్పి చచ్చిపో, లేకపోతే ఆ తర్వాత నాకో లేక పీకో లేక వల 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 వల్ల ఆడిపోతాను. ఏటా అసౌతున్నా కారు గుదిన కాయకుల రాయస్. అందమైన దంపతులకు పోటీ ఏట. హోటల్ స్వర్గం ప్రొపరేటర్ మ్యారేజ్ డే సందర్భంగా ఉత్తమ దంపతులుగా ఎన్నికైన వారికి 5,000 బహుమతట. ఈడు జోడు వాడి వేడి ఉన్న దంపతులు పోటీలో నెగ్గి బహుమతి పొందవచ్చునటయ్యా. ప్లీజ్, జీవితం ఆటలాగా ఆడుకోకుండా నెగ్గుకు రావాలంటే మీరు నాతో నాటకం ఆడ తప్పదు. ఇష్టం లేదా? ఏ చీర కట్టుకోమంటారు? చీర కట్టు. ఏ మాట వింటారా మాతోటి జంటలారా, వింత లోకంలో నిజమైన జంటలారా. మాట వింటారా మాతోటి జంటలారా, వింత లోకంలో నిజమైన జంటలారా. నదిలాగా పారేదే జీవితం, ఎదురిదే దమ్ముంటే ఎవరికైనా సుస్వాగతం. సరదాగా నటించు, ఫ్రెండ్స్ మొదటి సంసార సూత్రం చెప్తాను వినండి. ఆలు మగలు కొట్టుకుంటేనే అది అందమైన కాపురం. అరగంటైనా ఇంటికి మొగుడు ఆలస్యంగా వస్తే 10 నిమిషాలే లేట్టుగా పెళ్ళం పడక గదికి కదిలొస్తే కొరడాలాంటి చూపులతో కొట్టుకుని మౌనం గెలిచేదాకా
పట్టుకుంటేనే అందమైన కాపురం. చెప్పనా, మొగుడు పెళ్ళం ఇద్దరు ఉంటే అది కాపురమే కాదు. మరి ఒకరు పోవాలా? ఏంటి నాన్సెన్స్! ఒకే దేహమై ఒకే ప్రాణమై, ఒకే దేహమై ఒకే ప్రాణమై, ఒకే ఊపిరిగా ఉంటే ఒకే ఒడి, అది ఆది దంపతుల ఒరవడి, అది ఆది దంపతుల ఒరవడి. అపార్థం, అనుమానం, అలక, సంసారాలని సమాధి చేసే చెక్కు ముళ్ళను తెంచుకుని వేద సాక్షిగా కట్టిన తాళికి వేసిన ముళ్ళను దాచుకుని కలిమైనా లేమైనా కలిగిందే పంచుకుని గడప వెనకన ఉంటే అపురూప బంధమది, పరువు దాటిలా వీధిన పడితే జాతికే అవమానమిది. కోర్టుకి టైం అయింది, గురుగారు వెయిట్ చేస్తుంటే పదండి. ఎల్లి ఇండియాలో ఉంటే పునాదులు అమెరికా కంటదామన్నాడంట. కంకర కన్నమే చూరాలి మరి. సార్ సార్, మనం కట్టకుండా కట్టామని ఫైల్ మీద నమ్మిస్తున్న హాస్టల్ మీద ఎంక్వైరీ వేశారని హోమ్ మినిస్టర్ గారు సెక్రటరీ చెప్పారు సార్. తల బాదుకోరా, బాదుకా. నేను సత్యాలనుకున్నావా? ఎంక్వైరీ చేస్తే ఏంటంట అటకలు పీకుతాడా? ఆ వచ్చే ఎంక్వైరీ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అటండి. పెనం మీద అట్టేం కదూ. వినపట్టలేదు సార్. నేను మాట్లాడలేదు సార్. జీప్ వచ్చేస్తానండి. ఇదే సార్ హాస్టల్ సర్వే నెంబర్. నంబర్ సరేనయ్యా, హాస్టల్ ఏది? ఇంతవరకు వచ్చిన ఆఫీసర్స్ ఇక్కడ హాస్టల్ ఉన్నా లేకపోయినా ఖాళీ స్థలంలోనే సరోజిని హాస్టల్ ఉందని రాసుకుపోయారు సార్. లేని హాస్టల్ ఉందని రాశారా? తద్ది చెప్పి. ఏంటి వేళాకోళంగా ఉందా? ఇంతకాలం ఇక్కడ హాస్టల్ కట్టకుండా కట్టేమని నమ్మిస్తున్నారా? ఇజ్ ఇట్ పాసిబుల్? మీ కళ్ళతోనే చూస్తున్నారు కదా సార్. ఏయ్ ఇటు రండి. ఏంటండి సరోజిని హాస్టల్ ఎక్కడ? అది ఒక కనపడాలా? వీడు వాచ్మెన్, వీడు వార్డెన్, నేను ఇన్ఛార్జ్. షట్ అప్! నాకు కనపడని హాస్టల్ నీకు కనపడుతుందా? అయ్యప్ప స్వామి జ్యోతి అందరికీ కనపడుతుందండి, భక్తులకు మాత్రమే కనపడుతుంది. అలాగే మా అయ్యగారు భక్తులకు మాత్రమే ఈ హాస్టల్ కనపడుతుందండి. ఈ ఏడంతస్తుల భవనాన్ని ఎంత కష్టపడి కట్టారో. ఫుల్ మార్బుల్ అండి. రాయ్, ఇక్కడంతా పిచ్చాలనుకున్నారా? అసలు జరిగింది ఏమిటో చెప్పండి. అసలు లేదు, నకిలీ లేదు, అంతా ఒకటే కథ. ఇక్కడ హాస్టల్ ఉంది, అందులో 2,000 మంది ఉంటున్నారు. నెలకి 3 లక్షల ఖర్చు అవుతుంది. అంతే రాసుకో. ఏంట్రా పొగరు? రాయ్ వదలరా. వదులుబే. రాయ్ వదులు, వదులు. ఆగండి సార్, వదిలేయండి సార్ ప్లీజ్. చెప్పింది రాసుకుని వెళ్ళరా.
నాటకం ఏమిటో వెంకటరత్నాన్ని అడుగుతాను. చూసి వచ్చి కూడా పెద్ద సోద్యంగా అడుగుతావేంటి? నువ్వు చూసింది నిజమే. అక్కడ హాస్టల్ ఉందని నువ్వు కూడా రాసి దానికి మేమేం చేయాలో అది చెప్పు. నిజంగా మీరు అక్కడ హాస్టల్ కట్టాలి, లేదా ఆ స్థలాన్ని మీరు ప్రభుత్వానికి అప్పచెప్పి ఇప్పటి వరకు మీరు చీట్ చేసి సంపాదించిన 2 కోట్లు తిరిగి కట్టి మీ తప్పు ఒప్పుకోవాలి. థ్యాంక్స్. నా పర్మిషన్ లేకుండా ఆ స్థలం దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు కొంచెం చెప్పుకో. నా డ్యూటీ నేను చేశాను. ఏంట్రా పెద్ద డ్యూటీ? ఆ సోడు చూడటానికి ముందు నన్ను చూడాలి నువ్వు, అది నీ అసలైన డ్యూటీ. అడ్డమైన వెధవల్ని గౌరవించాల్సిన అవసరం సిన్సియర్ ఆఫీసర్స్ ఉండదు. రే ఆగండ్రా. రే సిన్సియర్, నేను అక్కడ ఆసలు కట్టలేదురా. కట్టను, లాని ఇట్టెట్టాను, రాజ్యాంగాన్ని అట్టెట్టాను, ఫైల్లో ఆసలు ఎట్టాను, మెయింటైన్ చేస్తున్నాను. నీలాంటి ఆఫీసర్ వాట అట్టగా ఉంది, ఎత్తను అట్టుకెళ్ళి. నీలాంటి వాళ్ళని వదిలేస్తే దేశాన్నే ఫైల్లో పెడతారు. 24 గంటల్లో నేనేంటో చూపిస్తాను. పాలిటిక్స్ సార్? ఆడు మనకి ఎంత గడువిచ్చాడు రా? 24 గంటలు. అందులో సగం ఎంత? 12 గంటలు. ఆడికి నేను అంతే గడువిస్తున్నాను రా బాబు. చూసావు విజయ, కరెంట్ పోయినా రూమ్ అంతా నీకోసం ఎలా లైట్అప్ చేశాను. మనిషి ప్రపంచం అంతా కాంతివంతం చేయగలడు, ఒక్క తన మనసు తప్ప. కానీ నాకా బాధ లేదు, నా మనసు లైట్అప్ చేయడానికి నువ్వు ఉన్నావు. సెక్షన్ 80 ప్రకారం. సెక్షన్ కోయకరా. అవును ఇవాళ దీపావళి కాదు కదా, ఏంటి ఇన్ని దీపాలు వెలిగించావు? నా డియర్కి చీకట్ అంటే భయం, అందుకే ఇన్ని దీపాలు వెలిగించాను. నిన్ను ఇలాగే వదిలేస్తే రేపు కాగడాలు వెలిగిస్తావు. అసలు ఈ సెక్షన్ గురించి గురుగారికి చెప్తేనే గానీ ఈ కేసు తేలదు. గురుగారు చెప్పి తీరాల్సిందే. అవును వద్దురా ప్లీజ్. అయితే నీ విషయం గురుగారికి చెప్పకూడదంటే నువ్వు మాకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? ఆ రోజు మేడ్ ఫర్ ఈచ్ అదర్ పోటీల్లో గెలిచాక ఆ డబ్బుతో ఇంటెద్దె కట్టావో లేదో చెప్పాలి. అంత డబ్బు కేసారు వచ్చేసరికి ఎందుకు అలాగే చూడాలనిపించింది. 5,000 ఇంత డబ్బు. తర్వాత ముడిచిపోవచ్చు కానీ ఆ పోతారు వచ్చిన వెంటనే డబ్బు వాడు మోహన్ కొట్టండి. కాసేపు చూడనివ్వండి. అదేమిటోనండి, డబ్బు రాకముందు ఇవ్వాలనిపించింది, వచ్చాక బుద్ధి కట్టలేదు, అదేమిటో. నువ్వు కిరాయిస్తావని నా కిరకనే. కానీ నాకు ఇయ్యాల్సింది 2,500 కాదు, 5,000. అదేంటండి రెట్టింపు చేస్తారు? గా డబ్బు మీకు ఎట్టొచ్చిందో నా కిరకనే. మీరిద్దరు ఆలు మొగలు మన చెంకాయించి 5,000 అమ్ముకొట్టేసిండ్రు. ఈ సంగతాలకు తెలిసిందనుకో ఆలొచ్చి మీ ఎముకలు ఇరగొడతారు, బొక్కలు వస్తారు. గందుకే పెంచిందంతో కలిపి కిరాయి ఉండ్రి. అసలు అద్దెస్తే కదా కొత్త అద్దె ఇవ్వటానికి. సరే గాని చెప్పు మళ్ళా. ఫంక్షన్ కి చిన్నపిన్నతో వచ్చావు, పెద్ద పెద్ద చెప్పనా? చెప్పు. అరే పొరగో, చూసి రావు, కుంటలో పడిపోయినా. నీ పంచె దొర, నీ కాలు ముక్తా, దాంతో చెప్పకు. 10 నాణాలతో 4 జతలు చెప్పులు కుట్టించుకోవడం. ఏటి బాబు కవరంపించినావా? ఏమిటి పిన్ గారు, మీకోసం సన్నబడిపోయారే. వాకిలింగ్ చేస్తున్నాను. ఏం లేదు, రాత్రి హోటల్ లో బాబాయ్ ఈడేటి నాకు వెళ్ళిపోతున్నాడు. నీకు దండం పెడతాను, నన్ను బర్లోకి లాక్కు. సర్లే ఇదిగో నీ అద్దె. అవును బాబాయ్, చిన్నపిన్ సంగతి పెద్ద పిన్తో చెప్తే. బాబో నిన్ననే కదా ఏడాది కిరా ఇచ్చినావు, మళ్ళీ ఇస్తావేంది? ఉంచుకో. ఇచ్చానా? అవు మళ్ళా. మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలద్ద. ఇస్తావా? నేను తీసుకోను కదా గంతనే. వాట వాళ్ళకి ఇవ్వాలి. నేను ఇస్తా కదా గంతనే. మరి క్యాంటీన్ వాడికి? నేను ఇస్తా కదా గంతనే. గంతనే గంతనే గంతనే. రే ఫోటో ఇదిరా. గంతనే గంతనే గంతనే. ఒరేయ్ ఈ అమ్మాయి ఎక్కడ? అడ్రస్ మిస్ అయ్యాను. ఎందుకు మిస్ అయ్యావు? ఈ అమ్మాయి అడ్రస్ తెలుసుకో, వెంటనే మీ పెళ్లి డిసైడ్ చేస్తాను. ఓకే రాగ్ గోకేకు సే ఎస్ ఆర్ నో. గంతనే. నా సర్వీస్ లో చాలా మంది చీటర్స్ ని చూశాను సార్, కానీ ఇలా గాలిలో కోటను చూపించి మనకి కళ్ళు లేవనే గార్డీవాణి ఇంతవరకు చూడలేదు సార్. వాడి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఇదిగోండి, అసలు అక్కడ బిల్డింగ్ కట్టలేదని కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఆ హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లేవి జనాభా లెక్కల్లో లేవనిచ్చిన రిపోర్ట్. ఆ బిల్డింగ్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వలేదని ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అసలు అక్కడ బిల్డింగే లేదని చెప్పడానికి ఆధారాలు చాలు సార్. ఇదిగో. ఏంటి సార్? నువ్వు వెంకటరత్నాన్ని లంచం అడిగావని, అతను ఇవ్వలేదన్న కక్షతో ఆఫీసర్లతో కుమ్మక్క ఇవన్నీ చేస్తున్నావని పై అధికారులు నమ్ముతూ నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్స్. ఇది చాలా అన్యాయం సార్. సారీ, అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. నా ఉద్యోగం పోయినందుకు నేను బాధపడలేదండి.
మరి ఇంత దౌర్జన్యమైతే ఎలా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. నేను చాలా మంది లాయర్లను అడిగాను సార్, అందరూ వాడిదే తప్పంటున్నారు, వాడిదే అన్యాయం అంటున్నారు. కానీ వాడికి అగెన్స్ట్గా ఎవరు కేసు ఫైల్ చేయనట్టున్నారు సార్. ఇలా అయితే ఈ కోర్టులు ఎందుకు, ఈ లా అండ్ ఆర్డర్ ఎందుకు? నలుగురు గుండాలను పెట్టుకుని ఆ వెంకటరత్నం ఈ సమాజాన్ని ఏలుకోవచ్చు కదా సార్. మీ సమర్థత మీద, మీ సిన్సియారిటీ మీద, నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాను యాజ్ ఎ లాస్ట్ హోప్. చట్టానికి కావలసింది సమర్థత, సిన్సియారిటీ కాదు, సరైన సాక్ష్యం. ఆ సాక్ష్యం మీ దగ్గరుంటే నేనెవ్వరిని లెక్క చేయను. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, రుజువులు అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. దెన్ వీఆర్ ఫైలింగ్ ద కేస్. విన్నారుగా డీటెయిల్స్ ఆఫ్ ద కేస్. రాఘవ, నువ్వైతే ఈ కేసు ఎలా డీల్ చేస్తావు? ఈ కేసులో మేము ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేసాం. ఏంట్రా? మమ్మల్ని అడగటం కన్నా వాడిని అడగటం మంచిది. నేను ఆ నిర్ణయానికి వచ్చాను. ఏంటి వాడిని అడిగేది? వాడి దగ్గరికి వెళ్ళి ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేస్తానంటాడు. మీరు ఒప్పుకుంటే అదే కరెక్ట్ అనుకోండి, కానీ మీరు ఒప్పుకోరుగా. అందుకే ఒక చిన్న ఐడియా. ఏంటి? ఆ అనాథ పిల్లల కోసం కట్టకుండా కట్టిన హాస్టల్ డబుక్కని కూలిపోయిందని, 200 మంది పిల్లలు చనిపోయారని, పక్కనున్న మరో 3 బిల్డింగ్లు పడిపోయాయని సదరు వెంకటరత్నం మీద మనం కేసు పెడతాం. కట్టని బిల్డింగ్ కూలిపోయిందంటావేంట్రా? కట్టలేదు కాబట్టి కూలిపోయింది. కట్టని బిల్డింగ్ ఏ సెక్షన్ ప్రకారం కూలిపోయిందని అడుగుతున్నాం. వెంకటరత్నం కూడా ఇలాగే అడుగుతాడు, మనం దొరుకుతాడు. అక్కడ కూలిపోలేదంటే కట్టలేదని ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు కట్టానని చెప్పుకుంటున్నాడుగా, అప్పుడు కూలిపోయిందని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కూలిపోయిన దానికి నష్టపరిహారం కట్టాలి. కూలిపోలేదంటే హాస్టల్ కట్టలేదని ఒప్పుకోవాలి. కట్టామంటే కూలిపోయిందని ఒప్పుకోవాలి. కరెక్ట్. ముందు వాళ్ళకి నోటీస్ పంపించండి. అశోక్ ఐడియాకి పేదవాళ్ళు చాపలా గింజుకుంటారు. మీరేం కంగారు పడకండి సార్, వాడేదో పెద్ద తెలివి ఉపయోగించాను అనుకుంటున్నాడు. కానీ అంతకంటే అదిరిపోయే పాయింట్ నేను ఆలోచించాను. నేను నమ్మను, కానీ చెప్పు. చాలా సింపుల్ అండి. హాస్టల్ కూలిపోయిందని కదా నోటీస్ ఇచ్చాడు. అయితే మనం హాస్టలే కట్టలేదు కదండి, ఆ విషయం ఒప్పేసుకుందాం, బేరమంటాడు. థ్యాంక్స్. దాని మీద ఎంతవరకు మనం కవర్ చేసిన 2 కోట్లు కట్టాలి, దాంతో నేను బేరమంటాను. అమ్మో, కొమ్ము మునిగిపోద్ది, ఏం చేద్దాం? కూలిపోయిందని ఒప్పేసుకుందాం, అప్పుడు మనం కట్టలేదంటానికి గవర్నమెంట్ కూడా సెక్షన్ ఉండదు. నష్టపరిహారం కట్టించుకుని 10 ఏళ్ళకి పైనే బొక్కలో దోసేస్తారు. నీ అవ్వ నీకు లాయర్ పట్టా ఇచ్చిన అనాలు రే. జామీన్ చూసుకుంటే మంచిది సార్. చంపేస్తున్నారు రే, చంపేస్తున్నారు బాబు, చంపేస్తున్నారు నాయను. సార్, అమ్మ పోనీ ఆఫీసర్కి వెల్ఫేర్ మినిస్టర్తో చెప్పించమంటారా? పెట్టేదిరా, పెట్టేదిరా, పెట్టి కనిపించట్లేదురా బాబు. పెట్టి మీ చేతిలోనే ఉంది కదండి. థ్యాంక్స్. నా పెట్టి నేను చూసుకోకపోయినా నేను చూసుకునేంత వరకు నువ్వు చెప్పకూడదు. ఇగో సుబ్బరాయుడు, ఆ ఎల్పిఆర్ ఆఫీసర్ సంగతి అట్టుంచి ఈ పెట్టి తీసుకెళ్ళి ఆ లాయర్ గారి ముందు తెలుగు చెప్తాను. ఎందుకు? సరోజిని హాస్టల్ విషయమే వెల్ఫేర్ ఆఫీసరు వెంకటరత్నం గారి మీద అగ్నిష్టగా ఫైల్ చేసిన కేసు మీరు టేకప్ చేస్తున్నారని విన్నాం. ఆ కేసు మీరు టేకప్ చేయడానికి వీల్లేదు. ఇడియట్, నన్ను కేసు టేకప్ చేయొద్దని చెప్పడానికి నువ్వెవడో వాడేవడు. అన్ని చోట్ల కోర్టులో మాట్లాడినట్టు మాట్లాడితే కుదరదండి. నర్మయ్, మాకు నచ్చని మనుషుల్ని డిసైడ్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. మీకు మాకు డైరెక్ట్ ఫైట్ లేదు కాబట్టి ఈ కాంప్రమైజ్. ఆ వెల్ఫేర్ ఆఫీసర్ సంగతి మేం చూసుకుంటాం, నువ్వు ఈ డబ్బు చూసుకో. షట్ అప్ ప్రాసిక్యూటర్, గెట్ అవుట్. డబ్బులు పడేసి కొనుక్కోవడానికి కోర్టులు లాయర్లు మీరు వేసుకునే చెప్పులు కాదు. ఇలాంటి ప్రయత్నం చేసినందుకు ఇప్పుడే మిమ్మల్ని అందరినీ మోయించగలం. ఆలోచించు. ఏంటి ఆలోచించేది? ఏమండి, మీకెందుకండి అలాంటి పెద్ద మనుషులతో? అబ్బాయి అశోక్తో చెప్తే మాట్లాడతారు కదండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఎవరే మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. ఎవరే మాట్లాడుకుంటారో మాట్లాడుకోమన్నారు. ఏంటండి, ముందే నాతో మాట్లాడుంటే గొడవ ఉండేది కాదుగా? అవును, ఆ ముసలాడు చేదస్తుడిలా ఉన్నాడు. కుర్రాళ్ళు మీరన్న బుద్ధి చెప్పి ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి. ఇదిగో డబ్బు. ఎంత? 2 లక్షలు. 2 లక్షలు. కొట్టింది అతనైతే మీకెందుకండి బాధ? రాజుగారి గుర్రానికి గాడిది తన్నింది అనుకో, రాజుగారిని తన్నట్టే కదా. వీడి పెక్కకు ఒక్క కరిసింది అనుకో, నా పెక్క కరిసినట్టే కదా. బిగుసుకుపోయిన లెక్క బొమ్మలాగా చూపేంటరు బాబు. నువ్వు చాలా అదృష్టవంతుడు రా సెక్రటరీ. 2 లక్షలకి 2 ఇచ్చాడు, అదే 10 లక్షలు ఇచ్చి ఉంటే ఏంటి అడ్డబడి వచ్చేదిరా? మీరు చెప్పింది చేశాను గనక వాడు బతికాడు సార్. నేనే డెసిషన్ తీసుకుని ఉంటే వాడు డెడ్ బాడీ వచ్చేది.
చెయ్యి. థ్యాంక్స్. వచ్చలేనమ్మా, బోడిగుండేనేమందంట. ఈ పోనెవడు కనిపెట్టారా బాబు? హలో జార్జ్ హియర్ సార్. ఓకే, అలాగే మాట్లాడుకోండి. ఆహా, హలో సూళ్ళ ఆయుర్ బాబు, ఇది మన కెపాసిటీ, జాగ్రత్తగా ఆలోచించుకో. అదే, రేపు కోర్టులో నీ సంగతి ఎలా తేల్చాలా అని ఆలోచిస్తున్నాను. ఆడేపోయాక ఆడి కేసు పెట్టుకుని నువ్వు ఆలోచించేదేటో? పొగాకు మధ్యలో కాడా మనిషి పోయినా, నీ గురించి అతనిచ్చిన సాక్ష్యాలు నా దగ్గరున్నాయి, వాటిని చంపలేవు. ఓ రెచ్చిపోకో, ఆ కేసు తాలూకు ఎవరాలు పైలు మన్ను మశాను నా దగ్గరికి పంపు. బ్లాక్ ఎంత కావాలో, వైట్ ఎంత కావాలో అడుగు. తోడగొట్టి ముందుకొచ్చావో, నా పేరు వెంకటరత్నం గుర్తుంచుకో. రే, ఏమిటా వాతున్న వెతవా? రే, ఏ నోరు మూసుకొని వినరా. నీలాంటి వాళ్ళు కోటి మంది అయినా దుర్గాప్రసాద్ గారిని ఏమీ చేయలేరు. నీ బోడి బెదిరింపులకు తడిసే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి నడి రోడ్డు మీద సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్ళే రోజు దగ్గరలోనే ఉందరా రాస్కెల్. థ్యాంక్స్. సంకిల్ అంటరా నడి రోడ్డు మీద? మన అందరికీ రోజుల్లో అంటాడేంట్రా బాబు. నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి నడి రోడ్డు మీద సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉందరా రాస్కెల్. థాంక్స్. ఏమండి, ఆ అమ్మాయి ఎవరో కనుకుని అశోక్ పెళ్లి చేస్తే ముచ్చటగా ఉంటుంది కదండి. వాడు చెప్పాలి కదా, నేనేదో చేయనట్టు మాట్లాడతావేంటి? అయ్యి బాబాయ్, అంతగా అరుస్తారేమిటండి? పెళ్లి గురించి కానీ అడిగింది అంటే నేను అరవలేనా? వాడు కుర్రాడు, సిగ్గుపడి చెప్పకపోవచ్చు. పెద్దవాళ్ళు మనమే కల్పించుకోవాలి. అమ్మా, నీ షాపింగ్ పని మానేసి కోర్టుకొచ్చి వాడిని బార్ రూమ్ లో నా ముందడిగి ఈ సంవత్సరం చెప్పించు, వచ్చే సంవత్సరం ముహూర్తం పెట్టిస్తాను. వచ్చే సంవత్సరమా? ఈ రోజు డిసెంబర్ 31 కదా, రేపేగా కొత్త సంవత్సరం. అమ్మయ్యా, నా జన్మ తరించిందండి. ఏ, ఇన్నాళ్ళకు జోకేశారు కదండి. అరే, అమ్మ కూడా కోర్టుకు వచ్చిందేంటి? నీ మీద కేసు పెడదామనా? కాదు, నీ మీద కేసు పెట్టడానికి వచ్చింది. చూడండి, మర్డర్ జరిగిన కాంప్లెక్స్ లో ఫ్లాట్ నంబర్ 9 లో ఒక అతను, బై నేమ్ సుందర్ రాజు, ఆ మర్డర్ విట్నెస్ చేసినట్టు ఇందాకే తెలిసింది. మీరిద్దరూ వెళ్ళి ఎంక్వైరీ చేసి
ఏ క్లూ దొరికినా అతను కోర్టుకు తీసుకురావాలి. ఈ ఫైల్ సబ్మిట్ చేసిన వన్ అవర్ లోగా తీసుకురావాలి. బాబాయ్, ఫ్లాట్ చూడటం వరకు నేను ఓకే. సుందర్రాజు విషయం నాకు వదిలేండి. మరి ఎంక్వైరీ అంటే మాత్రం అశోక్ రావాల్సిందే. ఒరే రారా. రే, వాడు వాళ్ళ అమ్మతో మాట్లాడాలి. మీరిద్దరూ వెళ్ళిరండి. పోన్లేండి, ఏదో ముఖ్యమైన పని వాడే రావాలంటున్నారు కదా, వెళ్ళనివ్వండి. బాత్రూమ్ లో కూర్చొని వచ్చాక మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళరా. ఫ్లాట్ నంబర్ ఎంత బాబాయ్? రే, వాడిని కొట్టి తీసుకురాకు. ఫ్లాట్ నంబర్ 9. ఏంటండి, ఇంతవరకు ఒక్కడు కూడా వచ్చి సాక్ష్యం చెప్పలేదు. ఇప్పుడు సుందర్రాజు మాత్రం వచ్చి సాక్ష్యం చెప్తాడా? ఏదో ఏదైనా క్లూ దొరుకుతుందని మా తాపత్రయం. హలో లాయర్ గారు. ఆ ఫైల్ ఇవ్వండి సార్. ప్లీజ్ ఇవ్వండి సార్. కోర్టులో జడ్జి గారికి ఇస్తాను, ఆయన దగ్గర అడిగి తీసుకోండి. ఒక న్యాయవాది కోర్టు వాకిట్లో కూలిపోవడం న్యాయ వ్యవస్థకి అవమానం. ఆ దారుణానికి న్యాయస్థానం శిక్ష వేయలేకపోతే ధర్మశాస్త్రం మీద నమ్మకం పోతుంది. నా కేసు న్యాయస్థానంలో ఓడిపోకూడదు, గెలవాలి. ఆ రోజు నీ గురువుగా నేను పోయినా న్యాయవాదిగా నేను బ్రతికే ఉంటాను. నువ్వే నన్ను కల్పించాలి. ఎస్. నా వాళ్లను బలి తీసుకున్న వాళ్ళు నా క్షణమే మొక్కలు మొక్కలుగా నరుకుండేవాణ్ణి. కానీ చట్టవిరుద్ధంగా ఏ పని చేయనని దుర్గాప్రసాద్ గారికి మాటిచ్చాను. అందుకే ఈ న్యాయస్థానాన్ని ఆయనగా భావించి పగిలిపోతున్న నా గుండెల మీద నల్లకోటు కప్పుకొని దోషుల్ని శిక్షించమని మీ ముందు నిలబడ్డాను. ప్లీజ్, జరిగింది ఒక్కసారి ఆలోచించండి. ఈ దారుణం ఎవరు చేసింది మీకే అర్థమవుతుంది. మేము అర్థం చేసుకుని చెప్పేది న్యాయం కాదు, మీరు సాక్ష్యాధారాలు చూపించి నిరూపించేదే న్యాయం. దుర్గాప్రసాద్ గారు వెల్ఫేర్ ఆఫీసర్ కేసు టేకప్ చేయడం ఆధారం, అందుకని ఆ ఇద్దరిని వెంకటరత్నం అనేవాడు చంపించాడన్నది నిజం. ఏంటండి నిజం? అర్థమైన ఏదంటే అది నిజమైపోతా? నేను 10 మందికి కావలసిన పలుకుబడి ఉన్నోడిని. ఆ దుర్గాప్రసాద్ నేను పర్సనల్ లాయర్గా ఎట్టుకోలేదని ఆ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని పట్టుకుని నేను పోని కేసు నా మీద ఎట్టాడు. భారం దేవుడి మీద ఎట్టాను. ఆ జాత శత్రువుని నన్ను బోనెక్కిచ్చాడేంటండి బాబు? జరిగింది నిజం, నువ్వు చేయించింది నిజం, వీళ్ళందరూ కళ్ళ ముందు జరిగింది. ఆహా, ఒక్క నువ్వు అనిపించు. ఊరేమను చెప్పండియ్యా, చెప్పండి. నోరు ముసుక్కుతుంటారే, చెప్పండి. కమాన్ మిస్టర్ అశోక్, మీ ఉద్రేకాలతోటి కేకలతోటి ఇది పిచ్చివాళ్ళు తిరిగే పిచ్చాసుపత్రి చేయకండి. నేనే సూటిగా అడుగుతున్నాను, ఈ హత్య వెంకటరత్నమే చేయించాడని చెప్పే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నో నో. ఆయనే ఈ హత్య చేయమని చెప్తుండగా విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో నో. ఈ కేసులో ఆయనే నేరస్తుడని న్యాయ వ్యవస్థ పరిధిలో నిరూపించే ఒక్క ఆధారమైన నీ దగ్గర ఉందా? నో నో. సాక్ష్యం లేకపోతే మా న్యాయస్థానానికి ఎవరు దోషి అని నిర్ణయించే అధికారం లేదు. అసలు ఈ సావులి కారణం ఏంటో నేను చెప్పనా? ఆ దుర్గాప్రసాద్ గారి పెళ్ళానికి ఈ ఎల్పీఆర్ ఆఫీసర్కి అని. యూ బాస్టర్డ్ మిస్టర్ అశోక్, ఇది కోర్టు అనుకున్నారా, దొమ్మిలి చేసే రోడ్డు అనుకున్నారా? ఇలా అసభ్యంగా ప్రవర్తించినందుకు మిమ్మల్ని 2 నెలల పాటు కోర్టుని సస్పెండ్ చేస్తున్నాను. నో. దుర్మార్గం కళ్ళ ముందే కనపడుతున్నా కూడా సాక్ష్యం లేదని చేతులు కట్టు కూర్చుని అర్థం లేని న్యాయ వ్యవస్థను నేనే జీవితాంతం సస్పెండ్ చేస్తున్నాను. ఈ మాత్రం దానికి నీ పుస్తకాలు ఎందుకు, ఈ లాంఛనాలు ఎందుకు? తగలబెట్టాలిగా. టేక్ దిస్ బేడీ బుక్స్.
Throw these bloody books! Keep these bloody books to yourself! Ban these books! Where's the law? No lawyer at all! No law! I know the law! Where's the law? I know the law! I know the law, man! Please, Ashok! Wait a minute! I know you did it! I know! You fools are Venkatesh! Venkatesh! Yes! It's not my defeat! It's a defeat of law and order! Your defeat! No! You don't understand that! I know he murdered all of them! Rara! Hey! Asu, Petra Babu! Salaruka! Hey! ఇంకెప్పుడైనా మా జోలికి వచ్చావా ఈ కోర్టు ముందే పాతేస్తా నువ్వే కాదురా నీ బాబు దిగి వచ్చినా నా మూతి మీద ఏక పేకలేడు అన్ని మేమే చేసాం నువ్వేం చేసావు నీ గురువేం చేశాడు నువ్వు ఎదవైపోయావు ఆడు శావం అయిపోయాడు ఒదురావండి అశోక్ సొక్క సిరితే సిరిగింది కానీ మనం అనుకున్నట్టుగా జరిగిందిరా ఇప్పుడు అన్ని స్టేషన్లో ఊపిరి ఆడకుండా ఉత్తికి చంపేయాల ఈరబోకుడికి ఫోన్ చేయండి రా ఆయన ఫోన్ చేయండి రా బాబు అశోక్ ఎన్ని రోజులు నీలా ఆలోచిస్తావు ఎన్ని రోజులైనా ఆలోచించాలి ఒరే నిన్ను చూస్తుంటే ఏమైపోతావో నన్ను భయంగా ఉందిరా ఇంకెక్కడికన్నా పోదాం అయినా ఇక్కడ ఏం సాధించాలి హలో నేనే చావు తప్పి బతికావు చాలా బాధగా ఉంది నీ మీద జాలిగా కూడా ఉంది ప్రే ఒక మాట చెప్పనా నిన్ను బతకనివ్వం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ప్రాణాలతో వెళ్ళనివ్వం వచ్చి వెంకటరత్నం కాలు పట్టుకో మెచ్చి పది మెతుకులు పడేస్తాడు ప్రే నువ్వు నన్నేం చేయలేవు రేపు ఉదయమే సింగపూర్ వెళ్ళిపోతున్నా మళ్ళీ రాను ఆఖరిసారిగా ఈ మాట చెప్పాలని ఫోన్ చేశాను చీ
చక్రాలాంటి కళ్ళు గజాసూలం లాంటి ముక్కు ఒక్క నవ్వు నవ్వాడంటే పడుచు పిల్లలందరూ పరిగెట్టుకొచ్చి మీద పడిపోరు. అయ్యో నా ఫోటో మీరెందుకు తీశారు? నేనేం తీయలేదురా, రాత్రి ముఖం చూసి చూసి గుండెల మీద పెట్టుకుని నిద్రపోయావురా. నిద్రపోయాక బిడ్డ కుక్కిలి బిక్కిరే కింద పడ్డాడు. జలా తోరణం లాంటి పిల్లాడు, త్వరగా జల్లో పూ చేసి పెట్టుకో. ఏ పొడుచు పిల్ల కంటన్నా పడ్డాడంటే తర్వాత నువ్వు వెతుక్కోలేక చావాలి. ఏ పిల్ల వల్ల పడతావు? అంతే వేళల్లో కసి ఉంటది కట్టుబొట్టు జారే వేళల్లో అందాలెల్లో నీలో సంధ్యారాగం పాడే వేళ వద్దే పోవాలంటే రావే పొదకి సఖియేళల్లో అంతే వేళల్
కళ్ళు పురాణ ముద్దుందమ్మో, కాపురాలు కోరిందమ్మో, లగ్గమగడిం కాబుల్లెమ్మో. నచ్చిన పత్తి మెచ్చిన కళ్ళు ఇచ్చిన కొద్దీ బలిదేదో పిచ్చక్కిస్తుంటే కేడి మొక్క బుగ్గ అందే వేళల్లో కసిగుంటది నన్నే నీకు ఇచ్చే వేళల్లో అందాలలో నీలో సంధ్యారాగం పాడే వేళ పొద్దే పోవాలంటే రావే పొదకి సఖియ యమతా కేడి బుట్ట కట్ట తెచ్చే వేళల్లో కసిగుంటది కట్టుబొట్టు జారే వేళల్లో. అమ్మా అమ్మా, బండాగి అరగంట అయింది. రైల్వే గార్డు, స్టేషన్ మాస్టర్, సిగ్నేలోడు, ఇంజిన్ డ్రైవరు అంతా ప్లాట్ఫామ్ మీద పడి ఏడుస్తున్నారు. నీకోసమే గొలుసు లాగి రైలు ఆఫ్ చేశాను. నువ్వు దిగే స్టేషన్ వచ్చిందమ్మా, దిగు. వస్తాను బాయ్. ఏం పిల్ల, ఏంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టినంత ధైర్యం వచ్చిందా పోలీసులకి? ఏ హెడ్, సేట్ గారికి ఫోన్ చేయి. 2323 ఎంతరా? 23 రాస్కల్స్, పోలీస్ స్టేషన్ అంటే మీ గెస్ట్ హౌస్ అనుకుంటున్నారా? ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల మనుషులకి రెండే చోట్లు. చట్టబద్ధంగా ఉంటే బయట, తప్పు చేస్తే సెల్. మైండ్ ఇట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేనే హెడ్ కానిస్టేబుల్ రామయ్య. నిజం చెప్పాలంటే మీరు వచ్చిన తర్వాతనే ఈ పోలీస్ స్టేషన్కి ఒక విపరీతమైన కళ వచ్చిందండి. నేను ఒక కానిస్టేబుల్ అనే నమ్మకం వచ్చిందండి. అంటే ఇంతకుముందు మీరు పోలీసుని అనే నమ్మకం లేదా? పోయిందండి. అప్పటికీ పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళటం మానేసి చిన్న చిన్న కేసులు పట్టుకోవడం మొదలుపెట్టానండి. పేకాట లేదండి, పేకాట అది పట్టుకున్నానండి. విజయవాడ నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ చేశానండి. అక్కడ సైకిల్ వేసి పట్టుకున్నానండి. కాకినాడ నుంచి నిడుపురంలో ట్రాన్స్ఫర్ చేశారండి. అప్పుడప్పుడు మారిస్తూ ఉంటే మా బ్రతుకేమైపోవాలని కేసేం పట్టుకోలేదండి. ఇన్స్పెక్టర్ గారు చేయి పట్టుకున్నానండి, చేయి పట్టుకున్నాను, అందుకే ఇక్కడ తోసేశారండి. ఆ తర్వాత టోపీ పక్కన పెట్టుకుని జీతం పుచ్చుకుంటూ అలా బ్రతుకుతూ ఉండిపోయానండి. అంటే మీ కళ్ళ ముందు ఏం జరిగినా పట్టించుకోరా? నా ముందు ఏమైనా జరిగితే ఊరుకుంటానా? వెనక్క తిరుగుతాను. వెనక్క అలవాటు పడిపోయాను. చూడండి, మనం బతికితే పోలీసులుగా బతకాలి, చస్తే పోలీసులుగా చావాలి. జీతం కోసమే బతకాలనుకుంటే ఈ సమాజంలో చాలా పనులున్నాయి. ఈరోజు నుంచి మీరందరూ స్ట్రిక్ట్గా ఉండాలి. ఎవరి మీద అనుమానం వచ్చినా వాడెంతటి వాడైనా సరే తీసుకొచ్చి సెల్లో పడేయండి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. ఈ ట్రాఫిక్ ఆగిపోతేంట్రా బాబు. సార్ అమ్మా, నిన్న పొద్దుననగా ఎక్కారు, టెర్రస్ దిగండి సార్. పైగా 15 ఫుల్స్ కూడా అయిపోయాయి. ఇంతకి నేను పైకి ఎందుకు ఎక్కానరా? అశోక్ గడికి భయపడి సార్. కొంచెం అంగరనైనా థ్యాంక్స్. ఆడండి, ఎవడరా భయం. నా సక్క మీద గుండి అటు చంపుతాడని భయం. ఎంత తాగినా ఎక్కదేంట్రా బాబు. ఏంరానా అబ్బే, నేనేమన్నదండి? నువ్వే వనకపోయినా నేను దిగను, ఇంకా పైకి ఎక్కుతా. ఆ నీ ఎట్ట ఎక్కి తొక్కలు ఆలోచిస్తా. రీ చెండాలకి నా కూలోడిని చంపినంత మాత్రంతో నేను నీకు చంకుతాననుకుంటున్నావా? నిన్ను నా కాల్తో రాసి అయిపోయాను. చెప్పు ఎలా చేస్తావు? కింద పడి తల పగిలి చేస్తావా? ఈ చేతుల్లో గొంతు బిగిసి ఊపిరాడక చేస్తావా? లేక ముక్కల ముక్కలుగా నరికి నాలుగు దిక్కులకు విసిరేయమంటావా? నీకు నచ్చిన చావు చేస్తావా? నా ఇష్టం వచ్చినట్లు చంపమంటావా? చావులొద్దు, నీకు ఇష్టం వచ్చినంత అడుగు. నాకు నచ్చినా నచ్చకపోయినా ఇస్తాను. మేడ చిన్నదైపోయిందేంట్రా బాబు. ఇడేడి సార్. అమ్మా ఏమైందండి? ఆ సోగ్గాన్నను మేడమిచ్చ. అవును, పక్కనే ఉండండి, ఆపలేదంటరా? ఓన్లీ యువర్ ఇమాజినేషన్ సార్. అని తెలుగులో చెప్పను, కలచింటుంది మీకు. థ్యాంక్స్. ఏమిటి, స్టేషన్ లో మేఘాలు వస్తున్నాయి, వెనకాలే నారద మహర్షి వస్తున్నాడేమో.
పోలీసులే ఉండి స్టేషన్ లోనే సిగరెట్ కాలుస్తావా? పోలీసులు ఏ పని చేసినా స్టేషన్ లో చేస్తేనే బాగుంటుంది. ఏ పని చేసినా ఎల్లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంటికంటే గుడి పదిలం కొందరికి, గుడికంటే స్టేషన్ పదిలం అందరికి. బాబా ఎలా ఉంది నాలేది? ఇప్పుడే అర్థమైంది ఆత్రేయ గారు ఎందుకు చనిపోయారని. నిన్ను ఏంటి లోపల గొడవ పెట్టుకున్నావా? వెళ్ళండి అయ్యా కానిస్టేబుల్. వయసు వచ్చిన మనిషి చేసే పని ఇది? వయసా? నా వయసు ఎంత? జస్ట్ 24. 25. 24. రావయ్య గారు? ఎస్ మేడం. 24. ఏంటి గొడవ? ఏమి లేదు మేడం, శ్రీకాకుళం నుంచి ఈ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇవాళ ఇక్కడికి వచ్చాడు. రాగానే వయసు అబద్ధం చెప్తున్నాడు. 24. ఇతని వయసు మీకెలా తెలుసు? ఈయన పుట్టింది 1965 April 1st అండి. ఆ రోజు అందరూ నన్ను ఏడిపించారండి. April 1st కదా, పుట్టింది బిడ్డ కదరా, నీకు పుట్టింది ఫూల్ రా అని ఏడిపించారండి. అంటే ఇతను మా అబ్బాయి. హలో సార్, ఇప్పుడు వచ్చేస్తున్నాను సార్. కమ్ ఆన్ మిస్ విజయ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, టేక్ యువర్ సీట్. పర్లేదు సార్. వుడ్ యు లైక్ టు హావ్ సమ్ టీ ఆర్ కాఫీ? నో థాంక్స్. మిస్ విజయ, నేనెప్పుడు ముఖ్యమైన బాధ్యతని ఎవ్వరికీ అప్పగించను. ఐ విల్ సీట్ మై సెల్ఫ్. అంటే కింద ఆఫీసర్ సిన్సియారిటీ మీద నమ్మకం లేక కాదు, వాళ్ళ సమర్థత మీద నమ్మకం లేక. నీ సమర్థత మీద నమ్మకం ఉండే ఇప్పుడు నేను పిలిచింది. నీకు ఒక ఇంపార్టెంట్ కేస్ అప్పగిస్తాను. థ్యాంక్ యూ సార్, ఐల్ ట్రై మై బెస్ట్. ఈ సంవత్సరం March 27th కొతారి కాంప్లెక్స్లో ఒక హత్య జరిగింది. అంతకుడి ఆచూకీ దొరకలేదు, కానీ ఈ మర్డర్ అతనే చేసే అవకాశం ఉందని ఒక వ్యక్తిని మేము అనుమానిస్తున్నాం. We don't know whether he is the real culprit or not, but we are suspecting him. If you don't mind, meeru athanni enduku anumanistunnaru sir? Sit down. Hatya jaragadaniki mundu vaalla vargala madhya chaala godavulu unnayi, andukane hatya gaavinchabadina vaalla taaluku manushulu anumananni mano samardhinchalsi vachindi. Edemaina anumananto cherya teeskodam ante aadharalato decide cheyadam manchidi kada sir? Correct. Aa aadharalu sampadinchadam kosam, nijam emito bayatiki lagadam kosam ee case neeku appagistunnanu. 287 ఇదిగో ఈ ఫైల్లో అతని ఇంటి నెంబర్, వెహికల్ నెంబర్తో సహా అన్ని వివరాలు ఉన్నాయి. ఈ కేసు విషయంలో నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావనే నమ్మకంతో నీకు అప్పగిస్తున్నాను. చదివిన స్టూడెంట్ అయ్యండి, ఈ కొట్టడాలు, అరెస్టులు, బెయిల్లు, లా చదివిన 3 సంవత్సరాల్లో 30 మందిని కొట్టావు. ఒకడు తప్పు చేస్తే గాని నేను తొందరపడినని ఇన్నాళ్ళ మన స్నేహంలో నువ్వు అర్థం చేసుకోలేదా? అసలు నువ్వు లా ఎందుకు చదివినట్టు? ఎప్పుడో గుప్తుల కాలం నాటి పుస్తకాలు. గుళ్ళుమింగ వాళ్ళ కాలానికి ఏం పనికొస్తాయి చెప్పు? నువ్వు పోలీస్ శ్రేణికి వెళ్తున్నావు కదా, రేపు ఆఫీసర్ అవుతావు. పుస్తకాల్లో రూల్స్ ప్రకారం కనపడ అందరినీ దొంగలని లోపలతో, కనపడిన దొంగల గురించి ఆలోచించు. వెంకటరత్నం ఫైనాన్స్ చాంబర్ ఎన్నో ఫ్లోర్? 4th floor మేడం. సాంబయ్య ఫైల్, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. మట్ట దగ్గరికి వెళ్తే ఏం దొరుకుతుంది ఇవిడికి? ముందైతేనే హెల్ప్ చేసామండి. ఒక్క దమ్ము కొడితే దుమ్ము లేచిపోద్ది ఐడియా. ఎలా ఉంది నా లిరిక్? అసలు మర్డర్ ఈవిడే చేసిందేమో, లేకపోతే నేనా? అంతే మరి, మనం వెళ్ళపోతే ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు. ఒకటే దొరకదు, జాలిమి లక్షణం దొరకదు. నేను గోకనా సార్. హూ ఆర్ యూ?
మీ సిగరెట్ బ్రహ్మాండం కలుస్తున్నారు సార్. మనం ఎప్పుడంటే అసలు మనం సిగరెట్ కలిసిపెట్టే మేఘాలు పుట్టుకొచ్చి వర్షాలు కురుస్తున్నాయి. మరి నా పని అయిపోయింది, నేను వస్తాను సార్. అలాగలాగే పని అయిపోయిందా? ఇదే లిరుకు ఏంటి? పని అయిపోయిందా? అబ్బే కావాలంటే ఇచ్చేస్తాను సార్. పోలీసులు పట్టుకుంటే డబ్బులు ఇచ్చేయడమే. ఈ బిల్డింగ్ లో మర్డర్ జరిగింది తెలుసా? తెలియదు సార్. చిన్న పిల్లలు ఇటు రాకూడదు. ఆ కేసు మీద నేను ఇక్కడికి వచ్చాను. నేను పోలీసులను ఎవరు తనకే? మరి డ్రెస్సెస్ కొచ్చారు కదా సార్. సిగరెట్ ఉందా? నాకు అలవాట్లేదు. అడిగాను ఎవరితో చెప్పక. వెళ్ళిపో వెళ్ళిపో. సార్ ఎవరండి ఇక్కడ? నువ్వెవరు? పార్కింగ్ బిల్లు 2 రూపాయలు కట్టాలి. పోలీస్ చీప్ కు పార్కింగ్ బిల్ల? ఒక్కలో దోషిస్తాను జాగ్రత్త. కట్టాలండి, తప్పదు. మాకు నష్టం వస్తే మీరు ఇస్తారా? ఎందుకలా గట్టి కడతాం. కడతాం. అయిపోయిందంటే ఇదే అమ్మ పార్కింగ్ బిల్లు నేను కట్టను. పర్సు పోయింది. నీ పర్సు చూసుకో. నీ పర్సు చూసుకోమే ముందు ఎక్కడ తెచ్చి కట్టమంటావు? మేడం గారు తెచ్చే ఊరుకోరు. ఒక్క చీరేస్తారు. ఎక్కడ తెచ్చిపోయా? ఎక్కడ తెచ్చిపోయా? ఏంటి అలా చూస్తావు? ఎక్కడ తెచ్చిపోయా? పార్కింగ్ బిల్లు మేడం కట్టలేకపోయావా? పర్సు పోలీస్ లిరుకు బాగలేదా? చండాలంగా ఉంది. ఎంత? 2 రూపాయలు. ఇక్కడ ఏ బండి పార్క్ చేసిన బిల్ వేస్తారా? అవునమ్మా, ఒక మా ఓనర్ గారి బండికి తప్ప అన్నిటికీ వసూలు చేస్తాం. చూడు, మార్చ్ 27 ఒక మర్డర్ జరిగింది కదూ? అవును మేడం. ఆ రోజు పార్క్ చేసిన వెహికల్స్ డూప్లికేట్ బిల్స్ అన్ని నాకు తీసుకొచ్చివ్వు. ఎందుకు? డూ ఇట్. మేజర్ మైకల్ సాబ్, బెటాలియన్ రిపోర్ట్ రెడీ. మిస్టర్ చింటూ, కాళ్ళు చచ్చుబడిపోయి మూలబడిన నన్ను రోజు మేజర్ మేజర్ అని పిలిచి బాధ పెట్టకు. ఇంకెప్పుడు అలా పిలవద్దు. అదేమి తాతయ్య, నువ్వు యుద్ధం చేయలేదా? ద గ్రేట్ మేజర్ మైకల్ సాబ్ అని అనిపించుకోలేదా? యుద్ధంలో గెలిచాను, కానీ జీవితంలో ఓడిపోయాను. తల్లి తండ్రి లేని నిన్ను చూసుకోవాల్సింది పోయి నీ లేత చేతుల మీద బతుకుతున్నాను. అలాగేం అనుకోకు తాతయ్య, రేపు నీకు ఆపరేషన్ జరుగుతుంది, కాళ్ళు వస్తాయి. అప్పుడు నేనంత హాయిగా ఆడుకుంటాను తెలుసా? అప్పుడు నువ్వే నన్ను చూడాలి. తాతయ్య ఇదిగో నీకు బ్రెడ్ చికెన్ బిర్యానీ, నీకు మందులు. తాతయ్య నీకు తెలుసా, నీ ఆపరేషన్ కి 9000 పోగాయి. నీకు ఆ ఫ్యాన్సీ షాప్ వాళ్ళు ఇచ్చేది నెలకు 100 రూపాయలు. ఎంత డబ్బు ఎప్పుడు సంపాదించావురా? అది తాతయ్య ఈ ఒక్క పనే చేస్తాయా? ఇంకా చాలా పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి. లక్ష్మీ బజార్ లో టైలరింగ్, లిక్విడి బజార్ లో లోడింగ్, మెయిన్ బజార్ లో అన్లోడింగ్. ఎక్కడ బరువు కనిపించినా వాళ్ళకి చెప్పకుండా నేను చేస్తాను తెలుసా. మిస్టర్ అశోక్ ఫోటోరా? గుడ్ మార్నింగ్. నేను మిస్టర్ అశోక్ తో మాట్లాడాలి. మాట్లాడండి. బయటికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. రండి, ప్లీజ్ కమ్ ఇన్. రండి, ఎక్కడేనండి అశోక్? మేము కలిసి ఉండే మీ గురించి మాకు రోజు చెప్తుంటాడండి. అద్దెల్లు, హౌస్ ఓనరు, మీరు తాళం తీయటం, ఉప్మా పెట్టడం, అద్దె కొట్టడం, మీ అకౌంట్స్ అన్ని చెప్పేవాడండి. రాత్రి అయినంటే మీ గొడవ అనండి. ఏమండి, ఒక్క నిమిషం. ఏమండి, ఇది అశోక్ పుస్తకం, ఒకసారి చూడండి. 125వ పేజీ ఒకసారి తీసి చూడండి. విజయ, ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. అసలు ఎప్పుడు ఇక్కడికి? నేను వచ్చి విజయ్గా మిమ్మల్ని కలవాలనుకున్నాను, కానీ ఈరోజు ఇన్స్పెక్టర్ విజయ్గా మిమ్మల్ని కలవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు వచ్చింది. ఇన్స్పెక్టర్ గారికి మాతో పని ఏమిటి? నేరస్తులతోనేగా మా పని. నేరస్తులు అనుకుని రావద్దు, పూర్తిగా తెలుసుకుని రండి. తెలుసుకోవాలని వచ్చాను. మీరు వచ్చినంత మాత్రాన తెలియదు, నేను చెప్తేనే తెలుస్తుంది. ధైర్యం ఉంటే చెప్పండి. స్నేహితురాలిగా అడుగుతున్నావా, ఇన్స్పెక్టర్గా అడుగుతున్నావా? స్నేహితురాలుగా అడిగితే? అడిగిన వెంటనే చెప్పటానికి ఒక్క మాటలో అర్థమయ్యేది కాదు అని చెప్తాను. ఇన్స్పెక్టర్గా అడుగుతున్నాను. మీరే ఆధారాలతో ఇక్కడికి వచ్చారని అడుగుతున్నాను. ఆధారాలతోనే వచ్చాను. మార్చి 27న హత్య జరిగిన కొత్తారి కాంప్లెక్స్ ముందు అదే టైంకి మీ మోటార్ సైకిల్ పార్క్ చేసినట్టు పార్కింగ్ బిల్స్ లో ఉంది. అదే రోజున నా మోటార్ సైకిల్ పోయిందని నేను ఇచ్చిన రిపోర్ట్ మీ పోలీస్ స్టేషన్ ఫైల్లోనే ఉంది, చూసుకోండి. అశోక్, డిఐజీ గారు నాకు ఫైల్ ఇచ్చినప్పుడు, ఆ ఫైల్లో నీ గురించి చూసినప్పుడు నువ్వు నేరస్తుడివి కాకూడదనుకున్నాను.
నీకు సంబంధించిన ఆధారాలు దొరికినప్పుడు కూడా అవి తప్పు కావాలని ఇంట్లో నేను అడుగు పెట్టాను. కానీ నువ్వు ఇంత ప్లాంట్గా ఉన్నావంటే నువ్వు తప్పకుండా నేరస్తుడవని ఇప్పుడు నమ్ముతున్నాను. నీ నమ్మకం నిజమే. వెంకటరత్నం మంచి నేనే చంపాను, ఈ చేతులతోనే చంపాను. ఎందుకు చంపాల్సి వచ్చింది? అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించాలి కాబట్టి. దానికి చట్టం ఉందిగా. నా దృష్టిలో ఆ చట్టం నిద్రపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నిన్ను అరెస్ట్ చేయొచ్చు తెలుసా? మీరు ఇన్స్పెక్టర్ అన్న హడావుడిలో నేను లాయర్నని మర్చిపోతున్నారు. ఇప్పుడు నేనన్న మాటలు నేనే అన్నానని న్యాయస్థానాన్ని మీరు నమ్మించలేరు. అయితే ఇంకా ఎంత చెప్పాలి? నా న్యాయస్థానంలో నేను శిక్ష వేసిన వాళ్ళందరినీ చంపాలి, చంపి తీరుతాను. అలా జరగనివ్వ. నీకు దొరికిన వాళ్ళను శిక్షించే హక్కు నీకుంది, గాని నాకు దొరికిన వాళ్ళను రక్షించే అధికారం నీకివ్వను. ఏదో రోజున నిన్ను నా చేతులతోనే సంకళ్ళు వేసి చట్టానికి అప్పచెప్తాను. రాతి యుగం నుంచి నేటి రాక్షస యుగం దాకా కళ్లకు గంతలు కట్టుకునే తీర్పు చెప్తుంది ఈ చట్టం. న్యాయస్థానం ముందే న్యాయాన్ని తెగ నరిగితే ఏం చేసింది ఈ చట్టం? ఆ న్యాయస్థానంలో నిలబడి న్యాయం కోసం నేను గుండెలు పగిలేలా అరిస్తే సమాధానం చెప్పలేకపోయింది ఆ చట్టం. అలాంటి చట్టం నన్ను దోషి అంటే నా దృష్టిలో ఆ చట్టమే దోషి. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు దోషి అని. 4 రోజుల్లో ఇంకో హత్య చేస్తున్నాను, ఆ సమయం చాలనుకుంటాను. నా ఉద్యోగ ధర్మంలో నేను ఎప్పుడు ఓడిపోను. అధర్మాన్ని వేటాడటంలో నేను ఓడిపోను. ఛాలెంజ్ ఛాలెంజ్. రోజు ఇలా చేయాలి సార్. రోజు మీరు ఇలా చేస్తుంటే మీరు ఎంత గ్లామర్ వస్తారో మీకే తెలియదు సార్. నిజంగానే అంత గ్లామర్ గా ఉన్నానయ్యా? మీ గ్లామర్ మీకు తెలియదు సార్. సార్ ఒక్కసారి ఇలా చేయండి, అలా ఆకాశం చూడండి. ఆకాశం బాగుంది కదా సార్? యా ఇట్స్ బ్లూ. అయితే నేను చూస్తూ పరిగెత్తండి. సార్ సార్ మీ పర్స్ పడేసుకున్నారు. ఇచ్చే. ఓ థ్యాంక్ యూ మ్యాన్. కొంచెం పొట్ట తగ్గిందా? ఎలా ఏంటి సార్ ఫుడ్ కొట్టారు? లేకపోతే ఏంటి చిన్న వయసులో ఈ పని? ఈ పనులు చేయించేది వయసు కాదు సార్, ఆకలి. ఈ చిన్న చేతుల మీద ఓ పెద్ద ప్రాణాన్ని బతికించాలి సార్. నేను చాలా చోట్ల కష్టపడి పనిచేశాను సార్. ఒకరోజు ఓ కొట్లో ఓనర్ గారు అబ్బాయి దొంగతనం చేస్తే నేనే దొంగతనం చేశానని కొట్టారు సార్. కళ్ళు తిరుగుతున్నాయి, కొట్టొద్దని కాళ్ళు పట్టుకున్నాను సార్. వీధిలో కూడా వచ్చి నన్ను కొట్టారు సార్. అప్పుడు అందరు నన్ను దొంగ దొంగ అన్నారు సార్. అప్పటి నుంచి ఇదే బెటర్ అనిపించింది. అసలు తప్పు చేయింది ఎవరు సార్? మీరేం తప్పు చేయలేదా చెప్పండి చూద్దాం. నేను చేసేది మీకు తప్పు కావచ్చు, మీరు చేసేది నాకు తప్పు కావచ్చు, కానీ ఎవరు చేసేది వాళ్ళ కరెక్ట్ సార్. వసంత్ సార్ జార్జ్ ఎక్కడ మాకు తెలియదు, పెద్ద ఆయన పైన ఉన్నారు, ఆయనకి తెలుసు. మళ్ళీ కళ్ళలోకి వచ్చావా? థ్యాంక్స్. నేనేమి భయపడ్డను, ఇది కళని నాకు బాగా తెలుసు. జార్జ్ ఈరోజు నా చేతిలో చావబోతున్నాడు. ఆహా చంపుకో చంపుకో, ఇది కళే కదా. ఒకడిని నీకు చెప్పకుండా చంపాను, ఇప్పుడు ఇంకొకడిని నీకు చెప్పి చంపబోతున్నాను. నీకు చేతనైంది చేసుకో. కళ ఇది కళ. ఆన్ని అండర్గ్రౌండ్ లో ఎట్టాను, అది స్కైలాండ్ క్లబ్లు. ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఆని నువ్వేమి చేయలేవు, ఎందుకంటే ఇది కళ కదరా బాబు. కళ కళే. కాళ్ళలో కొడితే నిద్ర వచ్చినట్టు. అబ్బా సార్ సార్ ఇది కళ కాదు సార్, నిజం సార్. వాడు మాకళ్ళ ముందు వచ్చి మిమ్మల్ని కొట్టెళ్ళాడు సార్. కళ కాదా? కాదా కొట్టు. థ్యాంక్స్. ఏది కల ఏది నిజమో తెలియక నా మస్తిష్కం పగిలిపోతుందిరా బాబు. కళ అనుకున్నాడు అడగకుండా చేర్చుకుంటే చెప్పేశారా? అయిపోయి అయిపోయిరా. హలో డోంట్ వరీ, రాకపోతే బతుకుతాడు, వస్తే చస్తాడు. వాడి గురించి మీరేం భయపడకండి సార్. రోడ్డు మీద
చాలా గొడవగా ఉంది. అశోక్ ఎవరు తరుగుతున్నాడు. ఓవర్. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అతనే ఫాలో అవుతుండాలి. ఓవర్. ఎలా ఉంది నా లిరిక్? అమ్మో నువ్వా? ఎన్ని పర్సులు కొనుక్కోవాలా నేను? ఇతరుల పర్సులు పోతే పోలీసులు చెప్పుకుంటారు, పోలీసుల పర్సు పోతే ఎవరికి చెప్పుకుంటారా? ఇతరుల జోబులు కొట్టి దొరికిపోతే మిమ్మల్ని బ్రతిమాలుకోవాలి, వాళ్ళని బ్రతిమాలుకోవాలి. అదే మీ పర్సు కొట్టేసాను అనుకోండి, మీ పర్సు నుంచి సగం మీకు ఇచ్చేస్తే అప్పుడు మీరే నన్ను వదిలేస్తారు. మేడం ఒకసారి వెళ్ళిపో. నమస్తే మేడం. అతను ఎక్కడ? ఎవరు? అశోక్. వాడు పైకి వెళ్ళాడు. ఏ పైకి వెళ్ళాడు? ఇటు వెళ్ళాడు మేడం, 100%. వాడు నా చేతిలో నుంచి తీసుకున్న తుపాకీ ఒరిజినలే, కానీ బుల్లెట్సే డమ్మీ. మీ చట్టం ఒక నేరస్తుడిని ఉరితీస్తే అది శిక్ష, మేము నేరానికి శిక్ష విధిస్తే అది కక్ష. మా చేతులతో కాలిస్తే అది దౌర్జన్యం, మీ చేతులతో కాలిస్తే అది కర్తవ్యం. అందుకే చట్టబద్ధమైన మీ బుల్లెట్స్తోనే నా విరోధిని కాల్చాను. లేదు, కాల్చేలా చేశాను. నా జీవితంలో పాలు పంచుకుంటావో లేదో కానీ నా పగలో పాలు పంచుకున్నందుకు థ్యాంక్స్. No, I don't want any explanations. అతన్ని కాల్చి చంపటం నువ్వు చేసిన పొరపాటు, తొందరపాటు. Yes. No, sir. అత్యవసరం అనిపించింది, కాల్చాను. అనుకున్నది చేయడమే కాదు నీ డ్యూటీ, మా అనుమతి తీసుకుని ప్రవర్తించడం కూడా నీ డ్యూటీయే. నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని కనబడిన వాళ్ళనలా కాల్చేస్తుంటే ప్రజల దృష్టిలో పోలీసులందరూ గూండాలవుతారు. సారీ సార్, మన డిపార్ట్మెంట్ని కించపరచడానికి అతన్ని కాల్చలేదు. అప్పటి పరిస్థితిని బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మిస్ విజయ, ఒకప్పుడు నీ ధైర్యాన్ని, సిన్సియారిటీని అభినందించి బాధ్యతలు అప్పగించాను. బట్ బాధ్యతలు మర్చిపోయి ప్రవర్తిస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక నుంచి నా పర్మిషన్ లేకుండా ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. విజయ, ఇక్కడికెందుకు వచ్చావు? మళ్ళీ నీ క్రిమినల్ బ్రెయిన్కి పదును పెట్టి నా చేత ఇంకో హత్య చేయించడానిక? అశోక్, నువ్వేదో సాధించానని విర్రవీగిపోతున్నావేమో. దౌర్జన్యం ఎంతో కాలం సాగదు. ఇది ఎప్పటి నుంచో వింటున్న పాత మాట. చివరికి గెలిచేది న్యాయమే. అయితే నేనే గెలుస్తాను.
అశోక్ విజయ నా ఉద్రేకాల్ని కక్షల్ని పక్కన పెట్టి అద్దెంట్లో నువ్వు ఇచ్చిన అప్పుతో ఆనందంగా నవ్వుతూ బతికిన ఆనాటి అశోక్ గారి నీతో మాట్లాడాలని వచ్చాను ఈరోజు జూలై 5 ఏ ఈరోజు ఇంకో హత్య చేస్తానని చెప్పడానికి వచ్చావా కాదు నీ పుట్టినరోజు అని చెప్పడానికి వచ్చాను ఏంటి దిబ్బరొట్టి ఇది దిబ్బరొట్టె కాదు నా మనసులో ఉన్న ప్రేమంతా రుబ్బి వేసిన ప్రేమ రొట్టె సాటి రాదు దీనికి ఏకేకు అని చెప్పాడు ఒక మొహమ్మద్ షేకు ఇదిగో చాకు ఇంకా ఆలస్యం చేయబాకు పక్కింట్లో కోసిన ఈ గులాబీ నీకు ఇన్ని కష్టాలు నా బర్త్డే చేయాలి అశోకు ఇష్టాలున్న చోట కష్టాలుండవే నా గులాబీ రేకు ఇంకా ఆలస్యం చేయబాకు కోసే ఈ కేకు ఎందుకంటే నా ఆకలికి ఇదే బ్రేకు స్నేహంతో మీటవ మెల్లగా తొలి పొద్దంటి అందాలు ఈనాడు నిద్ర లేచి ముత్యాల ముగ్గులు పెట్టే బన్నెల వాకిట్లో పెట్టారు లాలెట్ట పోయారు ఎమ్మ ఓ రబ్బర్ బొమ్మ లాలించేదట్ట చెప్పమ్మ ముగ్గంటి బుగ్గల్లో అగ్గిల్ని సిగ్గుస్తే జాబిల్లిని రప్పించాలయ్యో ఓ ముద్దుల కన్నా కౌగిట్లో జోకొట్టాలయ్యో నా కంటి పాపల్లో బుయ్యాల వెయ్యాలా ఈ కొంటె పాపాయికి ముందు మనకు లేని ఈ పొచ్చటి వెన్నెల ఇక ఏ పేరు పెట్టాలో ఎన్నాడు ఎరగని కొంటె చక్కిలి గిద్దల ఉక్కిరి బిక్కిరికి పొద్దున్నే పుట్టింది చందమామ ముగ్గల్లే నిచ్చింది దుద్దుమ్మ పట్టాను కళ్ళల్లో కాపురం ఉంటాను నా పచ్చని కొమ్మ బొమ్మ నా పగ్గకి పోలేను శృంగార స్నేహాల సంగీలు వెయ్యాలా సింగారి చిన్నాటతో ఉరికే గోదారంటి నా ఉడుకు దుడుకు తగ్గించి కొంగున కట్టేసే నీ కిటుకేదో చెప్పమ్మా పసి పరువాలు చూస్తుంటే బరువైన కన్నులో పగలేదో రేదో తెలియదు లేవయ్యా పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే నిచ్చింది ముద్దుగుమ్మ మౌనంలో పుట్టవ గీతికా స్నేహంతో మీటవ మెల్లగా తొలి పొద్దంటే అందాలు ఈనాడు నిద్రలేచి ముత్యాల ముగ్గులు పెట్టే వన్నెల వాకిట్లో
వచ్చే నీ పుట్టినరోజుకి నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే నన్ను నేరస్తుడిగా నిరూపించినప్పుడేగా నీకు ప్రశాంతత. నాకు సంకెళ్ళు వేయాలనే నీ పట్టుదలకి, నేననుకున్న వాళ్లను తెగ నరకాలనే నా లక్ష్యానికి వచ్చే డిసెంబర్ 31 ఆఖరి రోజు. జస్ట్ ఎ మినిట్. నా లక్ష్యానికి మాత్రం ఇదే ఆఖరి రోజు. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఇందులో రికార్డ్ అయింది. నిన్ను అరెస్ట్ చేయడానికి ఈ సాక్ష్యం చాలనుకుంటాను. ఖాళీ టేప్ రికార్డర్ మాత్రం నీ దగ్గర ఉంది, క్యాసెట్ నా చేతిలో ఉంది. సమస్యకి 1000 కళ్ళు అయితే అది సాధించే మనిషికి 1000 కళ్ళు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్. కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మీ అవుట్లాగా పేలిపోయాడు. మీ ఆస్తులని మీ పిల్లల పేరు రాసి అడిగే ఉండండి. నెక్స్ట్ ట్రిప్ మందేరా బాబు. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు, అది పబ్లిక్ గా. పైగా పోలీసు వాళ్ళు. ఏందమ్మా? మన అయితే పైవు, లేకపోతే పులి మిలుసు. గాడిది గుడ్డమ్మా. ఇద్దరం కలిసి చెప్పా. థ్యాంక్స్. లాభం లేదు. అసలు ఆయన ఎందుకు ఉపయోగిస్తున్నాడో ఇప్పుడు అడిగేయాలి. ఇడిపోయినా పర్లేదు కానీ స్నాంచడానికి ఇల్లేదు. ఇదిగో ఈరబాగుడు, నువ్వు వెంటనే రాజీనామా చేసేయి. దాని తెలుగులో ఏమంటారు? దేనికి? థ్యాంక్స్. ఆడు మన వాళ్ళని సంపేస్తున్నాడు, దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన వాళ్ళని కాల్పించేస్తున్నావు. అది వాడు చేసిన పని. రేపు నీ చేతే నన్ను కూడా కాల్పించేస్తాడు. అప్పుడు కూడా ఆడు చేసిన పనే అంటావా? చెప్పవయ్య బాబు. మిస్టర్ వెంకటరత్నం, మీరు ఒక నెల హాస్పిటల్లో చేరి బీపీ నరాల వీక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది. థ్యాంక్స్. జరిగేది ఆలోచించాలా? మీ కంగారు గురించి ఆలోచించాలా? పైన ఇంకో పైపు ఉంది, దాని గురించి ఆలోచించాలి. ఊసి. ఐఎమ్ బసోపగౌడ, మేయర్ ఆఫ్ బెంగళూరు. పెట్టు ఒక బిల్డింగ్ విషయకోసుకర హేళ బందిత్నే. బంతే బందేవులేవయ్యా, ఏడాది కింద గొడవ ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అవసరం తీరిపోయిన మనిషి ఇంగ్లీష్లో నచ్చి పంపించేసేయి. ఈ పైపులు ఏంటండి బాబు? మీరు వెళ్ళండి. వెళ్ళకుంటామా? నేను డిఐజీ ప్రకాష్ రావు డైరెక్ట్లీ, వెంకటరత్నం పార్ట్నర్ ఇండైరెక్ట్లీ నాకు గొత్తు. అయ్యి, మీరే భాషలో మాట్లాడినా నేను మాట్లాడగలను. మాట్లాడండి. బెంగళూరులో కూలిపోయిన బిల్డింగ్ విషయం కార్పొరేషన్లో మాఫీ చేసినందుకు మీరు చెప్పిన 10 ఇవ్వలేదు. సో ఇప్పుడు 20 లక్షలు ఇవ్వాలి. ఇఫ్ నాట్? మొత్తం ఆ బిల్డింగ్ తాలూకు పేపర్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఓకే. ఎవరికి అనుమానం రాకుండా మీరొచ్చిన సందర్భంగా హోటల్ సౌదాలో చిన్న గ్యాదరింగ్ అరేంజ్ చేస్తాను. అక్కడ విల్ గివ్ యూ మనీ. మీరు మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకురండి. మోసం చేస్తే మీకే నష్టం. హుషార్. మీ డబ్బు మీకు ఇవ్వడానికి గొడవ ఎందుకు? కమ్ ఆన్, గో అండ్ ఎంజాయ్ ది ఈవెనింగ్. ప్లీజ్ అరేంజ్ ద మనీ. ష్యూర్. ఏంటి 20 లక్షల? 20 లక్షలు బేడా. షట్ అప్. అలాగే ఒప్పుకుని నాకు ఇవ్వకపోతే ఎలా? యు అరేంజ్ దట్ మనీ ఇమీడియట్లీ. ఓకే. థ్యాంక్స్. బెంగళూర్ మేయర్కి వాళ్ళు పార్టీ ఇవ్వడమా? దానికి డిఐజీ చీఫ్ గెస్టా? అందరూ కలిసి ఏదో గూడు పుటాని చేయడం కోసమే ఆ హోటల్లో కలుస్తున్నారు నా అనుమానం. ఆ వెంకటరత్నానికి డిఐజీకి సంబంధం ఏమిట్రా? అవునరా, ఇప్పుడు తేలాల్సింది ఆ విషయమే. హోటల్ సౌద బేడా. నా తండ్రి బేడా. నువ్వు 20 ఏరియా, నేనేమని ఎక్కువ తగ్గించుకోమన్నానా? పదే కదా తగ్గించుకోమన్నాను. కుదరదు అని నేను అంటున్నాను. హోటల్లో జలపాతం పెట్టారంటారా బాబు? ఇది మన ఇద్దరి మధ్యన లోపాయికెళ్తాను. ఏసం ఈరబాగులు తిరగడానికి వీల్లేదు. మళ్ళీ బిల్డింగ్లు కోలకపోతాయా? నువ్వు అడక్కపోతావా? నేను ఇవ్వకపోతానా? బేడా. నువ్వు 5 తగ్గించుకో. బేడా. అమ్మా. సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. వెళ్ళారండి. మిమ్మల్ని కాదు, ఆయన ఒక్కడే పైకి రమ్మన్నారు. రండి, ఏదో మాట్లాడాలంట. వెళ్ళండి. బాగా తాగండి. నా సొమ్మంతా ఉడకేస్తున్నారా బాబు? ఇస్కే అయిపోయింది సార్. థ్యాంక్స్. జలపాతం తాగమను. హాయ్. ఎవ్వరు లేరు, బాగా గిట్టేలా ఉంది. చూడండి సార్, ఆ విషయాలన్నీ మీరే చూసుకోవాలి. ఓకే సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. ఆలస్యం కాకుండా చూసుకోండి. ఓకే. ఓకే. డూ ఇట్ క్విక్, దట్స్ ఆల్. హలో హలో మిస్టర్ గౌడ. మిస్టర్, ఏమిటి న్యూసెన్స్? వాట్ హ్యాపెన్ మై ఫ్రెండ్?
నా పేరుతో పార్టీ పెట్టి ఆ వెంకటరత్నం నాతో చింతపండు బేర ఆడతాడేమిటి? ఏదో కంగారు మనిషి, అందుకనేగా నేను మాట్లాడడానికి పిలిచింది. ఈ మాటలో గేటలో నాతో పెట్టుకోకండి, నా డబ్బు నాకు ఇవ్వాలి లేదా? కూల్ డౌన్ మై ఫ్రెండ్, కూల్ డౌన్. చూడండి లాయర్ గారు, మీరు వెళ్ళండి, మేము మాత్రమే మాట్లాడుకోవాలి. గో చెప్పండి. ఇక్కడ ఎవరు లేరు, ఎవ్వరూ రారు, చెప్పండి. నా డబ్బు నాకు 5 నిమిషాల్లో ఇవ్వాలి, లేకపోతే నేను మనిషినే కాను. 5 సెకండ్స్లో ఇస్తాను. ఆ పేపర్లు ఏవి? ఆహా, అంత తెలివి తక్కువ అని అనుకున్నారా? డబ్బు ఇవ్వకుండా మీరు అలా అడుగుతారని నాకు తెలుసు. అందుకే దీనికి సంబంధించిన పేపర్స్ అన్ని మా మేనేజర్కి ఇచ్చి హోటల్లోనే ఉంచొచ్చాను. అనుకున్నది జరగకపోతే మిమ్మల్ని అందరినీ ఉరికంబానికి ఎక్కించే ఏర్పాట్లు చేసే వచ్చాను. అంటే మేము నాశనం అవ్వడానికి అన్ని సిద్ధం చేశామన్నమాట. సర్వనాశనం? ఎవరు? మీరు కాదు. ఎంతసేపటికి రాడంటే కోళ్ళపారం అయిపోయిందిరా బాబు. మన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెంటనే హోటల్ రూమ్కి వెళ్ళి వీడి మేనేజర్ దగ్గర పేపర్స్ కలెక్ట్ చేసుకోండి. బాబు బాబు కాస్త తగ్గరా అన్న, బేడా అన్నావు, ఇప్పుడు నువ్వు ఏడా? కళ్ళు తెలుసుకుని ఉన్నాయి, మన లెగ్స్ బేడా అంటాడేమో. అశోక్, నేరస్తులు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఇప్పుడైనా అర్థమైందా? కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది, నేరస్తుడు కాని వాడిని ఏ చట్టం బంధించలేదని. శవం పక్క నుండి కూడా హత్య చేయలేదంటావా? మీరు శవం పక్కనే ఉన్నారుగా, మీరే హత్య చేశారు, నేనెందుకు అనుకోకూడదు? ఈ హత్య నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఇంపాసిబుల్! ఇట్ ఇస్ పాసిబుల్! నో వే! యెస్! ఇప్పుడు తీరిగ్గా మీ ఫ్రెండ్ ని ఎలా జరిగింది, ఎవరు చంపారని అడుగు, చెప్తాడు. స్వీట్ డ్రీమ్స్. డోంట్ బి ఎమోషనల్. హత్య జరిగిన చోట అతన్ని చూసినంత మాత్రాన అతని హత్య చేశాడని నిరూపించలేం. కేసు పుట్టప్ చేయడానికి, అరెస్ట్ చేయడానికి ఆ రీజన్ చాలదు. అది కాదు సార్. నో, మన డిపార్ట్మెంట్ కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. నేరస్తులు మనకంటే తెలివైన వాళ్ళు, వాళ్ళను మించిన తెలివితో వాళ్ళని పట్టాలే గాని ఇలా గాలికి ఎగిరిపోయి ఆధారాలతో కాదు. నన్ను నమ్మండి సార్, ఐ విల్ ప్రూవ్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిన్సియారిటీ, బట్ ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ నేనే స్వయంగా చూసుకోవాలనుకుంటున్నాను. సార్, గో అండ్ రిలాక్స్. మర్డర్? కనుల మనిషిని హోటల్ సౌదాలో మర్డర్ చేయడం చూశాను. ఆ ఇన్స్పెక్టర్ మేడం నిన్ను అనుమానించి పట్టుకుందిగా, నువ్వు చేయించావు, కానీ అసలు వ్యక్తి ఎవరో నాకు తెలుసుగా. చెప్పు, ఎవరు చెప్పరా? అది మరేమో. టెల్ మీ. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకొని చెప్పు. చెప్పినప్పుడల్లా 100 వస్తుంది. తాతయ్య ఆపరేషన్ డబ్బు కూడేంత వరకు సీరియల్ కూడికి ఇస్తే సరే, మిగిలింది రేపు చెప్తా గురు. ఇంత పరుగు ఉన్నావేంట్రా? ఎరా, నువ్వు మాట చూసావా? ఎక్కడ్రా? నేను చూడలేదు. ఏయ్, లిరిక్ మార్చుకు. అశోక్ తో చూశానని చెప్తుంటే నేను విన్నాను మేడం. సరే, మీరు వెళ్ళండి. ఎవరిని ఎవరు చంపడం చూసా? అశోక్ తోనే ఎందుకు చెప్పావు? చెప్పు. నాకేం తెలీదు, నేను చెప్పలేదు. లేదా? చెప్పు. చూశాను. ఎక్కడా?
మొన్న రాత్రి హోటల్ సౌదాలో మేయర్ బసోపగౌడ్ని చంపటం చూశాను. నేను చంపడం చూసావా? అశోకే కదా చంపింది, చెప్పు. కమాన్ చెప్పు. కాదు, ఆ రోజు అనవసరంగా అనుమానపడ్డారు అశోక్ గారి మీద, ఆయనే చంపారనుకుని. కానీ మేయర్ నేను చంపలేదు. మరి ఎవరు చంపారు? ఎవరో తెలియదు కానీ చంపిన వాడిని చూస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టగలను. చెప్పండి, ఆ అశోక్ చెప్పాడా ఇలా మార్చి చెప్పమని? లేదండి, నేను చెప్తున్న నిజం అండి. నోర్మీ Come on, my boy. Come on. Don't be afraid. Come on. Na to chudu gani. Come on. Come with me. It's okay. So, aa roju hotel suit lo mayor ni champina vaani nu chusavu. చూశాను. అతన్ని మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తు తెచ్చుకో. నాలాగే ఉంటాడు కదూ? కాదు కాదు, మీలా కాదు. నన్ను చూసి భయపడి అబద్ధం చెప్తున్నా. నేను అంత తెలివి తక్కువ వాణ్ణి కాదు. మేయన్ని చంపింది నేనే అని నీకు తెలుసు. అది ఇంకెవరికి తెలియకుండా ఉండాలంటే నిన్ను చంపక తప్పదు. వద్దండి, వద్దు. నన్ను చంపొద్దండి. నేను పోతే మా తాతయ్య చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి. ప్లీజ్. నీకు తాతయ్య కూడా ఉన్నాడా? అవునండి, కాళ్ళు లేవు. ఊరికే భయపెట్టడానికి చేశానంతే. నా విషయం బయట చెప్పకుండా ఉండాలంటే నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. మా తాతయ్య ఆపరేషన్ చేయించడానికి 1000 రూపాయలు పోగు చేశానండి. కానీ మొత్తం పోగు అయిపోయిందని మా తాతయ్యతో అబద్ధం చెప్పాను. ఇంకా 9000 రూపాయలు కావాలి, ఇస్తారా? ఆఫ్టర్ ఆల్ 9000 అంటే 20000 ఇస్తాను. 20000? కానీ చూసినట్టు మర్చిపో. ఎక్కడైనా చెప్పినట్టు తెలిసిందో చేస్తావు. ఎక్కడా చెప్పను సార్, ఒట్టు సార్. డబ్బిస్తారుగా? ఇక్కడిస్తే అందరికి అనుమానం వస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి డబ్బు పంపిస్తాను. గో. థ్యాంక్ యూ సార్. నేను పట్టిన కేసు స్ట్రాంగే, కానీ ఏదో పసపస జరిగింది. కేసు స్ట్రాంగ్ అయితే డీఐజీ గారు ఎందుకు వదిలేస్తారా? వెళ్ళాయని అడుగు, ఎలా ఉంది నా లిరిక్? ఇరుక్కో ఇరుక్కో ఇరుక్కో, నీ ఉద్యోగం పోతుందిరా. నువ్వు ఉన్నావు కదా. ఒరే సాంబయ్య, టెర్రరిస్టులు సిగరెట్లు కూడా బాంబులు పెడుతున్నారట, జాగ్రత్త. పేలితే పోతాం ఏంటి? ఇదిగో ఇంకొకసారి నువ్వు సిగరెట్ తాగబెట్టే నేను ఉరి వేసుకొని సస్తా. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న ఇదే ఆఖరి సిగరెట్ నాన్న. ఇవ్వను. మా నాన్న ఎంత మంచాడు. వదలరా. ఇదిగో డే చూడరా, నేను చెప్పేది ఏంటంటే, డే ఒక్క కేసైనా డిఐజీ గారు వదలకుండా నువ్వు పట్టేవంటే నేనే నా చేత్తోనే నీ నోట్లో సిగరెట్ పెడతానరా. మళ్ళీ మానేమే నడకూడదు. ఇంకో కేసే కర్మ, ఆ కుర్రోడి కేసే బిగిస్తా. నీ చేత్తోనే నా నోట్లో సిగరెట్ పెట్టాలి. విజయ ఇదిగో. ఏమిటిది? నేను చేసిన నేరాలు ఒప్పుకుంటూ నీకు అందిస్తున్న ఆధారం. నీ స్నేహానికి లొంగిపోతూ నీ సంకళ్ళకు అందిస్తున్న నా ఆవేశం. వద్దు అశోక్, నేను నిన్ను అరెస్ట్ చేయలేను. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో ప్లీజ్. ఉరి తీస్తారనా? పర్వాలేదు, నిన్ను గెలిపించిన దానికి నీ చిరునవ్వు చాలు. ఆ క్షణం నవ్వునే 1000 వసంతాలు చేసుకుంటాను. ప్రేమ ఈ భామ సయంటే మోటారో
సంపంగి రేకు అల్లాడి పిల్ల సొగు అమ్మ సంపంగి రేకు చందనాలు చల్లిపోతే అమ్మ సంపంగి రేకు అల్లాడి పిల్ల సొగు అమ్మ కొట్టింది శాఖ అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూత రేకు తాతయ్య
ఇంకొకడున్నాడని చెప్పకపోతే నిన్ను అక్కడే ఫినిష్ చేసుండేవాడిని. జరిగింది నువ్వు వీడికి చెప్పుంటావు కదా, ఇద్దరిని కలిపి ఒకేసారి తీసేస్తే మంచిదని. ఏం జరిగిందో చూసింది నేను, నీ రహస్యం తెలిసింది నాకు. కావాలంటే నన్ను చంపు, మా తాతయ్య నేను చేయొద్దు. ప్లీజ్ మా తాతయ్య నేను చేయొద్దు, మా తాతయ్య నేను చేయ. ఏమిటి సార్ ఇది? తప్పు సార్, వదిలేయండి వదిలేయండి సార్. డ్రాప్ ద రివాల్వర్. మీరు వాడి తాతను చంపటమే అన్యాయం, చింటూను కూడా చంపడం. షట్ అప్. ఆ రివాల్వర్ కింద పడేస్తావా లేదా? నేరానికి సంకెళ్ళ వేయాల్సిన మీరే నేరం చేయటం చాలా పెద్ద నేరం సార్. ఎలా ఉంది సార్ నా లిరిక్? ఐ ఆర్డర్ యు పుట్ ద రివాల్వర్ డౌన్. వదలరా. ఎలా ఉంది ఈ లిరిక్? చింటూ వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోరా. నన్ను ఎందుకు తీసుకొచ్చారండి? కొద్ది రోజుల్లో రిటైర్ అయిపోయేవాడిని. నేను ఎందుకు మర్డర్ కేసు చుట్టాం? మా అబ్బాయికి చెప్పండి, ఎగిరి కంతలేస్తాడు. ఎస్ మేడం. లోపలికి వెళ్ళండి రామయ్య గారు. డెడ్ బాడీని చూసి నేనేంటమ్మా చేసేది? గుండె నిప్పురం చేసుకుని వెళ్ళండి. ఈ కాకి బట్టలు తొడుకున్నప్పుడే అవన్నీ అలవాటు అయిపోయినాయి. మీరు చెప్పారు కాబట్టి చూసొస్తా. బాధపడకండి రామయ్య గారు, మన ఉద్యోగ ధర్మమే కత్తి మీద సాము. యువర్ సన్ వాస్ అ గ్రేట్ మ్యాన్. నన్ను మీ కొడుకు అనుకోండి, మన డిపార్ట్మెంట్ మీకు ఎంతో రుణపడి ఉంది. అమ్మా, వాడిని ఫూల్ అన్నారని అని ఆ రోజు చెప్పాను కదా, వాడు ఏదో మంచి చేయకపోతే ఇలా జరుగుతుందా? నువ్వు ఎప్పుడు బూట్లతోనే పడుకుంటావు, ఇప్పుడు కూడానా? నీ చేతనే నా నోట్లో సిగరెట్ పెట్టాలి సార్. ఒక్క సిగరెట్? బాబు, ఒరే సాంబయ్య, నువ్వు కేసు పట్టుకునే ఉంటావు కానీ మాకే ఆ కేసు దొరకలేదు. నీ మాట నువ్వు నెగ్గించుకున్నా కానీ నా మాట నేను నెగ్గించుకోలేదురా. చెట్టన్నారు కుంటపోతా ఉంటే లెక్క తీరేది ఎప్పుడని? ఇంకెంతమందిని కోతకొస్తే మనం బయట అడిపోతాం ఇరబాగుడా. ధాన్యం రాలాలంటే చేనును కోసుకుంటూ పోవాలి, తప్పదు. పీకిలిపేటను వదిలేసి ఎన్ని పిచ్చికలు కలిగితే లాభమేంటి? నువ్వు ఆ అశోక్ గారి సంగతి తేల్చవు. పోనీ ఆడ పోలీసు ఆడిని అరెస్ట్ చేస్తాను అంటే వద్దంటివి. ఆడిన పేగ్గోసేదాకా ఉండి ఆడితో నువ్వు కలిసిపోవాలనుకుంటున్నావేటయా? వెంకటరత్నం, ఏది చేస్తానో ఎందుకు చేస్తానో నాకే తెలుసు. స్నేహితుడిగా చెప్తున్నాను, బయట నువ్వు ఎలాగైనా మాట్లాడు కానీ నా దగ్గర మాటలు జాగ్రత్తగా రాకపోతే
ఐ యామ్ ఎ డెవిల్ మైండ్ ఇట్ ఆడొచ్చాడు కదా ఎవడు పైన ఇంకో కోతగాడు ఉన్నాడండి బాబు సంపేస్తున్నాడు బాబు సంపేస్తున్నాడు ఈ రోజే రిలీజ్ అయ్యా డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చా ఇదేమైనా జైలు నుంచి వచ్చేవాళ్ళు గెస్ట్ హౌస్ అనుకుంటున్నావా ఎందుకు వచ్చాడు అడగబోయే బాబు ప్లీజ్ కీప్ క్వైట్ థ్యాంక్స్ నేను అశోక్ ని చంపాలి చంపుతాను దానికి మా పర్మిషన్ అక్కర్లేదే నేను మళ్ళీ జైలుకు వెళ్లకుండా మీ సహాయం కావాలి ఏ జైల్లో మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు వాడు మీకు విరోధి కాబట్టి వాడు చస్తేనే మీరు బతుకుతారు కాబట్టి ఓకే వాణ్ణి ఏం చేస్తావో ఎక్కడ చేస్తావో నడి వీధులు నరికేసినా పర్వాలేదు నేను చూసుకుంటాను కానీ గురి తప్పావో గుట్టు తెలిసిన మనుషుల్ని ప్రాణాలతో వదలడం మాకు అలవాట్లేదు గో హెడ్ జస్ట్ 24 అవర్స్ విజయ నువ్వు నా చుట్టూ ఉంచిన వెయ్యి కళ్ళల్లో ఒక్క కన్ను తిప్పి నీ డిపార్ట్మెంట్ వైపు చూడు నీ లా అండ్ ఆర్డర్ లాటికి పట్టిన చెడపురుగు కనపడుతుంది వాడెవడో తెలుసా ఇలాంటి వెధవల్ని చంపాల్సిన అవసరం నాకు లేదు కానీ వాడు నన్ను చంపటానికి వచ్చాడు ఆత్మరక్షణ కోసం నేనే చంపాను ఎవరు ఎవరిని చంపారో ఎవరు ఎవరిని రక్షించుకోవడానికి ప్రయత్నించారో నిర్ణయించాల్సింది నువ్వు కాదు దానికి వేరే మనుషులు ఉన్నారు ఇస్ ఇట్ పోలీస్ కంట్రోల్ రూమ్ డిఐజీ గారి కనెక్షన్ ఇవ్వండి మేడం నేను చెప్పేది విన్న తర్వాత మీరు ఏమైనా చేయండి ఆ రోజు పోలీస్ స్టేషన్ లో చెప్పాను మీరు నమ్మలేదు మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు మేయర్ ని చంపింది అశోక్ గారు కాదు అది నోర్మి పిల్లికి ఎలక్ సాక్షి ఎన్నిసార్లు చెప్తావరా నేను చెప్పేది నిజం మేడం ఆ రోజు మేయర్ ని హత్య చేసింది ఎవరో కాదు మీ డిఐజీ గారే డిఐజీ ప్రకాష్ రావు గారా మా తాతయ్యని సాంబయ్యని కూడా అతనే చంపాడు ఇప్పుడు నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇదంతా చేశాడా అబద్ధం నిజం నేను నమ్మను ఇన్స్పెక్టర్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాడు అసలు రూపం అదే కాకి బట్టల్ని అధికారాన్ని నీలాంటి వాళ్ల సిన్సియారిటీని ఆధారంగా పెట్టుకుని నిలువు నా గోతులు తీస్తూ నీతిగల ఆఫీసర్గా చలామణి అవుతున్నాడు ఒక్కసారి నీ ఉద్రేకాన్ని పక్కకు నెట్టి ఓసరి వెళ్లి రంగు ఎలా మారుస్తుందో చూడు బసవప్ప గౌడకు సంబంధించిన కొత్త వివరాలు కలెక్ట్ చేశాను సార్ సో You're still on that point. Yes, DIG here? చింటూని మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? అది నీకు అనవసరం. ఇంకో అరగంటలో జులాజికల్ పార్క్ వచ్చి నాకు ఇస్తాన్న డబ్బు ఇవ్వాలి. లేదా అందరికి చెప్పేస్తాను. సరే అక్కడే ఉండు. నేను వచ్చి నువ్వు అడిగింది ఇస్తాను. త్వరగా రా లేదా చార్మర్ మీద ఎక్కి టమ్కేస్తా. అవకాశం నీకు ఇవ్వంలే. వస్తాను. ఓకే షూర్ ఎవరు సార్ మై క్లోజ్ ఫ్రెండ్ సమ్ మనీ ప్రాబ్లం హలో
చూసారా మేడం, ఇప్పుడు డీఏజీకి ఫోన్ చేసింది నేనే. వాడి దొంగ మొహం మీరు చూసే ఉంటారు అనుకుంటాను. ఇంకో 6 గంటలో వాడు జూలాజికల్ పార్క్ వస్తాడు, కావాలంటే మీరే వచ్చి చూడండి. సరే ఉంటా. ఎవరు? మై క్లోజ్ ఫ్రెండ్. సేమ్ మనీ ప్రాబ్లమ్. ఓ, బోత్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్. వెల్, ఐ థింక్ ఐ విల్ సాల్వ్ మై ప్రాబ్లమ్. ఐ విల్ క్లారిఫై మై ప్రాబ్లమ్. ఫెర్నాండస్ సార్, వాడు జీబ్రా బ్లాక్ లో ఉన్నాడు. ఎస్, ఫినిష్ హిమ్ విత్ ఇన్ మినిట్స్. ఓకే సార్. ఇప్పుడైనా నిజమేమిటో నమ్ముతారా? కాకి బట్టలు వేసుకున్నది మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లే కాదు, వాటి వెనక మేకతోలు కప్పుకున్న పులులున్నారని అర్థమైందా? దొంగ, ఎంత కిరాతకుడైనా నష్టం లేదు, కానీ ఆ కిరాతకాన్ని అరికట్టే చట్టమే అరాచకం అయితే దొంగలకు మాకు తేడా ఏమిటి? ఆ నిజం నమ్మటానికి ఒక పసిప్రాణం బలి కావాల్సి వచ్చింది. ఊపిరి పోతే కానీ ఉన్న నిజం మీకు తెలియలేదు. ఇప్పుడు తెలుసుకున్నంత మాత్రాన మీరు సాధించేదేమిటి? మీ నిజాయితీ ఆ పసికాళ్లను తిరిగి తెరిపిస్తుందా? మనుషులు సమాధులయ్యాక మీ చట్టం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అశోక్, నేరస్తుడు నా పై అధికారైనా నేను లెక్క చేయను. చట్టం నేనే, సాక్షి నేనే. ఇప్పుడే వెళ్ళి అతను అరెస్ట్ చేస్తాను. నా ఆత్మవిశ్వాసం ఓడిపోకూడదంటే నువ్వు నాతో సహకరించాలి. ఏం చేయాలి? ముందు నువ్వు నాకు లొంగిపోవాలి. ఇట్ ఈస్ ఇంపో. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను గెలవాలి లేదా నీ స్నేహితురాలుగా చావాలి, నిర్ణయం నీది. అశోక్, ఒక పోలీస్ ఆఫీసర్గా ఈరోజు నిన్ను అరెస్ట్ చేసింది నేను గొప్పదానని నిరూపించుకోవడానికి కాదు, నువ్వు మరో నేరం చేయకూడదని. సంకెళ్ళు వేయడం వరకే మీరు చేయగలిగింది, కానీ ఈరోజు నేను చేయాలనుకున్నది ఆపడం ఎవరితరం కాదు. క్యాలెండర్లో 31వ తారీఖు జరగడానికి ఇంకా 10 గంటలు టైం ఉంది. ఒక స్నేహితురాలుగా ఈ 10 గంటల అవకాశాన్ని ఇవ్వడానికే నేను నీకు లొంగిపోయింది. ఈ గడువులోగా నువ్వు సాధించకపోతే ఈ కటకటాలు, ఈ జైలు గోడలు, మీ లా అండ్ ఆర్డర్ ఏవీ నన్ను ఆపలేవు. నా మంచితనాన్ని, న్యాయాన్ని, ఆత్మీయుల్ని కాల్చి
నన్ను శత్రువుగా చేసింది ఈ రోజు. అందుకే నా శత్రువుల జీవితాలకు కూడా ఈరోజు ఆఖరి రోజు కావాలి. నోబడి కెన్ స్టాప్ మీ. రిమెంబర్ ఇన్స్పెక్టర్, యూ హ్యావ్ ఓన్లీ 10 అవర్స్. మేడం, వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆధారం. ఆ ఆధారం నా దగ్గర ఉంది. అందరూ వీడు చచ్చిపోయాడు అనుకున్నారు. కొన ఊపిరితో ఉన్న వీడిని నేను తీసుకొచ్చి బ్రతికించాను. ఈ విషయం డిఏజీ వాళ్ళు ఎవరికి తెలియదు, తెలిస్తే చంపేస్తారు. మేడం, మా సాంబయ్యని చంపింది డిఏజీ గారిని నాకు తెలుసు, కానీ ఏ ఆధారం లేకుండా నేనేం చేయగలను? ఆఫ్టర్ ఆల్ పోలీసు. ఇప్పుడు ఆధారం మీ ముందుంది, వాళ్ళని మాత్రం విడిచిపెట్టకండి ప్లీజ్. అయ్యా బాబోయ్, అది ఆడది కాదురా నాయుడు, కంచు బత్తాలది. కరెక్ట్ సార్. నువ్వు చెప్పలేదని. నువ్వేం చెప్పలేదురా, వచ్చావా? ఖర్చు మొత్తం నా అకౌంట్లో రాశాను, సగం సంపద చూసేవాడురా. ఆఖరి ఊపిరితో ఆడితో సంతకం పెట్టించుకుంది. మన ఊపిరి తీయడానికి ఇప్పుడు అరెస్ట్ వారంతో వస్తుంది. అంత తాపీగా పై పెట్ట పీల్చగలుగుతున్నారా బాబు? వెంకటరత్నం, వెంకటరత్నాన్ని అడుగుతున్నాను చెప్పు. నేనెవ్వరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది కాదయ్యా, అసలు ఆడు దీనికి లొంగిపోవడం ఏంటి? ఇది ఆడిని బొక్కలేయడం ఏంటి? ఇదేదో ఏళ్ళు చూపించి ఏర్లు కొరికేసి ప్రయత్నంలాగా ఉందని నా అనుమానం. నేను అగ్నిపర్వతం లాంటి వాడినే, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మసైపోతారు. సెల్లో వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇక్కడ ఏం జరిగినా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండండి. లైఫ్ ఆర్ డెత్. వచ్చిన వాన ఎవరన్నా సత్యగా తగ్గదంటారు. ఇయ్యాలప్పుడు వచ్చారేంటి ఇన్స్పెక్టర్ గారు? వెంకటరత్నం గారు వదిలేసింది ఏంటండి బాబు? ఆడేమన్నా సొట్టంటించుకుని అగ్గి పెట్టా జేబులో పెట్టుకోవడానికి. అయినా స్టేజుల్లో ఉంటాడు కానీ సగం కట్టిన ప్లాట్లో ఎందుకుంటాడు? నేను మంటలు చేశాను, చేయించాను, చేయిస్తాను. నువ్వు నా నిరోధిగా చూసినా నేను నిన్ను ఇంకా ఆడదానికనే చూస్తున్నాను. ఆయన మంచి ఫెసిలిటీస్తో కట్టించిన గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. తెల్లారే పాటికి ప్రమోషన్ వస్తుంది.
Ashok! Catch him! Thank you.